సీతా అన్నయ్య ఏంటమ్మా ఇవాళ ఇంత తొందరగా రెడీ అయ్యావు ఈ రోజు కాలేజీలో స్పెషల్ క్లాస్ ఉందన్నయ్య రఘు ఏం చేస్తున్నాడు ఏముంది మామూలే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు లక్ష్మి ఏంటి పొద్దున కేకలు ఏం కావాలి ఆ నిన్న ఒకసారి చూసి పోదామని అవునానా తచ్చేనా ఇట్టి చిటే లేచిపోదామా పెళ్లి చేసుకొని కాపురం పెడతావా లాగి పెట్టుకోటానంటే గోప గుయ్యమంటుంది పాలేవి కాఫీకి టైం ఏందని తెలియదా హాయ్ హాయ్ కేవటది కట్టుకున్న పెళ్ళం తపాయిచట్టు తపాయిస్తున్నా పాలు కావాలంటే ఆగాలి తొందరపడతా పని జరుగుదు ఏ ఎక్కడికి నేనే పిండుకుంటాను కేవటి పిండుకోలేదే పాలు ఆహా బయలుదేరారండి పెద్ద మగాడు పాలు పిండడానికి ఒంటి మీద ఎవరు పడితే వాళ్ళు చేయడానికి మగ్గేది ఒప్పుకోదు నేను ఒప్పుకోను ఎవరు పడితే వాళ్ళు పిండుకొని ఇస్తారా ఏంటి అలా పక్క నిల్చో నేను పిండుకొస్తాను పాలెంటి ఇంత నీళ్ళ నీళ్ళగా ఉన్నాయి హాయ్ హాయ్ ఇవాళ మా గేద నీళ్ళు ఎక్కువ తాగిందిలే ఆహా ఇదిగో అమ్మ కాఫీ కాఫీ నువ్వు ఎందుకన్నా తెచ్చావు నమస్తేగా సీతా అదృష్టవంతురాలివి దేవుళ్ళంటి అన్నేనిచ్చాడు భగవంతుడు నీకు నీకు అన్నయ్య లేకపోయినా మా అన్నయ్య ఇలాంటి మొగుడిని ఇస్తాడులే ఆ భగవంతుడు వస్తానన్నయ్య లక్ష్మి ఇల్లు కాస్త జాగ్రత్తగా చూసుకో ఇల్లు కాకెత్తుకుపోదులే వెళ్ళరా నీకంతా వేళ కోలమే ఇంతకీ మన డిమాండ్లని ఏమైనట్టు పొప్ప రైటర్లు ఉలకరు పలకరే ఇవాళ వెళ్ళి మళ్ళీ కదలేస్తాను యూనియన్ సెక్రటరీ దబాయించి అడుగు మనం అడిగిన డిమాండ్లకు ఒప్పుకున్నారా సరే సరే లేకపోతే స్ట్రైక్ నోటీస్ ఇద్దాం కాస్తకి కోస్తకి స్ట్రైక్ అని బెదిరించకండిరా కాస్త పట్టు విడుపు ఉండాలి జీతాలు పెంచి సంవత్సరం కూడా కాలేదు మళ్ళీ పెంచమంటే ఎలాగా చాలే ఊరుకోవై నువ్వెప్పుడు వాళ్ళ వెనకేసుకొస్తావు సర్లే ఇప్పుడు టైం ఏంది పని కదలండి రవి అవును నీకెన్నిసార్లు చెప్పినా యూనియన్లో చేరమంటే చేరవా అందరూ ఏమంటున్నారో తెలుసా యూనియన్ సెక్రటరీ అయ్యండి నీ బెస్ట్ ఫ్రెండ్నే యూనియన్లో మెంబర్గా చేర్చలేకపోయావని జగతాలు చేస్తున్నారు నాకెందుకురా మీ యూనియన్లు మెంబర్షిప్లు బాధ్యత గలవాణ్ణి ఇంటికి పెద్దవాణ్ణి చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు తమ్ముడు చెల్లెలు నా మీద ఆధారపడి ఉన్నారు మీ యూనియన్ గొడవలో పడి నా ఉద్యోగానికి ఏమైనా అయితే మాకు వేరే ఆధారం లేదు నన్ను వదిలేరా కమిన్ రఘు రండి ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ డాడీ డాడీ నా క్లాస్మేట్ రఘు నమస్కారం నమస్కారం ప్లీజ్ బి సీట్ మీది ఎవరు ఈ ఊరేనండి ఈ ఊరా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఫాదర్ లేరండి మా అన్నయ్య మా ఇంటికి పెద్ద ఓనీ ఆయన ఏం చేస్తుంటారు ఈస్ ఎ సీనియర్ మెకానిక్ ఇన్ బాలాజీ మిల్స్ ఐ సీ మరి డిగ్రీ అయిన తర్వాత మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా ఏం అనుకోలేదండి వై డోంట్ యూ జాయిన్ ది పోలీస్ ఫోర్స్ మీలాంటి యువకులు మా డిపార్ట్మెంట్ కి చాలా అవసరం అలాగేనండి మా అన్నయ్యని అడిగి చెప్తాను ఓకే నాకు అర్జెంట్ గా పని ఉంది వస్తా బెస్ట్ ఆఫ్ లక్ అదేమిటమ్మా పుస్తకం తెస్తున్నావు అబ్బాయి తాగడానికి ఏదన్నా ఇవ్వు ఓకే డాడీ థాంక్ యూ వెల్కమ్ ఒక తల ఒక తోక రెండు కళ్ళు నాలుగు కాళ్ళు అన్ని సరిగ్గా ఉన్నాయి ఇదిగో రెండు కొమ్ములు కూడా ఉన్నాయి ఎన్ని పాలిస్తుందమ్మా ఎంత కుడుతాయితే అంత పచ్చి గడ్డి తిని గుమ్మ పాలిస్తుంది నిజంగానా భలే చతుర్లాడుతున్నాయని మనవరాలు చతుర్లాటానికి ఇంకా టైం లేదు గాని 4000 ఇచ్చి తోలుకెళ్ళండి 4000 ఇంకో మాట చెప్పమ్మా సరే 5000 ఆశలు అడకమ్మా ఇంకో మాట చెప్పు ఇంకో మాట మరో మాట చివరి మాట అన్ని కలిపి ఒకే మాట 4000 ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే వెళ్ళండి ఒరే కొండయ్య ఇచ్చారా డబ్బు ఇదిగోనమ్మా డబ్బు డబ్బు పెత్తనం తాతయ్యది మాట పెత్తనం మనది
ఇదిగో బాబు 1 రూపాయలు అది సరే మిగతా డబ్బు చెప్పుడు తీసుకెళ్తారు గేదని మంచి రోజు చూసుకొని వస్తాం వస్తాం బాబు మంచిది బాబు లక్ష్మి ఇట్రా ఏంటి మంచి రోజు చూసుకొని వస్తా ఉంటున్నారు ఎవరు వాళ్ళు వాళ్ళ వాళ్ళు పెళ్ళివర్లే పెళ్ళ ఎవరికి మా తాతయ్య ఆ ఏంటా ప్రశ్న నాకే నీకు పెళ్ళ ఏ నేను చేసుకోకూడదా చేసుకోవచ్చులే వయసు వచ్చింది కదా కాకపోతే పాపం చేసుకోబోయేవాడు ఏమైపోతాడని నువ్వు తప్ప ఇంకా దొరకలేదా వాడికి ఓయ్ ఏంటిది నేను ఏదో అప్రంగ దొరుకుతానన్నట్టు నీకు కూడా ఏమైనా మనసు ఉంటే ఓ దరఖాస్తు పడే ఆలోచిద్దాం నిజంగానండి నేను మీకు పనికొస్తానండి సరిపోతానంటారా పర్వాలేదులే ఒడ్డు పొడుగు బానే ఉన్న చూడటానికి మీసే ఉంది కదా అది చాలు సర్దుకుంటాను ఏంటి సర్దుకుంటానంటున్నావు ఏం లేదు మీ అన్నయ్య త్వరగా నన్ను ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే సరి లేదా ఎవడో నాకు తగ్గడు గంత తగ్గ బొంత పెంకిటిల్లుద్దట ఆడజన్ పాడిగదులుట కాకపోతే కాస్త బుద్ధురు వయసు మూడో పెళ్లి మూడో పెళ్ళ ఈ సంబంధం నువ్వు ఎలా ఒప్పుకున్నావు లక్ష్మి ఏం చేయమంట ఎవడు తిక్కలేకపోతే అక్క మగడు తిక్కని ముసులోడో ముత్తుకోడో అబ్బాయి రవి మన పెద్ద గేదెని అమ్మేశాను ఎప్పుడు ఇంతకు ముందే నువ్వు తోళ్ళా బేరగాళ్ళు వచ్చి బేరం ఖరారు చేసుకుని అడ్వాన్స్ ఇచ్చారు మంచి రోజు చూసుకుని గేదెని తోలుకుపోతారా ముగిసిందా నీ నాటకం నీకు ఇదివరకే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నా తమ్ముడికి చదువు అయిపోవాలి నా చెల్లెలకు పెళ్ళి అవ్వాలి అప్పటిదాకా మన పెళ్లి సంగతి ఆలోచించావంటేనా ఉడుకు వయసు కథలు తడివి తడివి ఒడి చేరుకుని చినుకుల చిటపటలు
పెదవి పెదవి కలిపే రావిడు రావి తమ్ముడు సొగసు జత పడితే ఏమని చెప్పనులే ముడుపు వయసు కథలు తడివి తడిమి ఒడి చేరుకుని చినుకుల చీట పటలు ఎక్కడున్నారండి? నన్ను ఒంటరిదాన్ని చేసి ఎక్కడికి వెళ్ళిపోయారండి? బుట్టలో నుంచి ఏట్లోకి జారిపోయిన చేప పిల్లను వెతికినట్టు మిమ్మల్ని ఎక్కడని వెతకరండి? ఏమండి, మన అమ్మాయి గిరిజ మీకు గుర్తుందా? మీరు లేకపోయినా గాజు తొట్టులో చేప పిల్లని పెంచినట్టు పెంచి పెద్దదాన్ని చేశానండి. దానికి ఎప్పుడు మీ దేశే. ఇప్పుడు మీరుండుంటే ఎంత సంతోషించేవారో. ఏమండి, మీ కోరిక ప్రకారమే గిరిజని మన మేనల్లుడు బుచ్చుబాబుకిచ్చి పెళ్లి చేశాను. మన అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుని నా దగ్గరే నా కళ్ళ ముందే ఉంచుకున్నాను. మన అల్లుడు రాజా అండి, రాజా. పిన్ని, జీతం వచ్చింది పిన్ని. ఏమిటో బాబు, నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. నువ్వే లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం. చాచా, అవేం మాటలు పిన్ని. నాకు అమ్మ వేనా పిన్ని వేనా నువ్వే కదా, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. ఇప్పుడు మీ బాబాయ్ ఉంటే ఎంత సంతోషించేవారు. బాధపడకు పిన్ని, బాబాయ్ తప్పకుండా వస్తాడు. సన్యాసుల్లో కలిసింటే మాత్రం తప్పకుండా వస్తాడు, సంసారుల్లో కలిసింటే మాత్రం రాడు. చిన్నింట్లో హాయిగా ఉంటాడు. మా ఆయనకి చిన్నిల్ల, చిన్నిల్లు మంచి టైటిల్. ఆ టైటిల్ పెట్టి సినిమా తీస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది. టైటిల్ లేదు, సినిమా లేదు, లోపలికి వెళ్ళు. ఏమిటండి, ఈ రోజు కూడా పేక నడొచ్చారా? చీచి, బట్టలు లేవని ఓ బిచ్చగాడు అడిగితే దానం ఇచ్చేసా. అది లాగదు, నా పరువు పోతుంది. దీనికేమో సినిమా పిచ్చి, వాడికేమో పేకాట పిచ్చి, చస్తున్నావు అనుకో. ఓన్లే పిన్ని, చిన్నపిల్లలు. ఏమిటో బాబు, మీ అమ్మా నాన్న చనిపోయినప్పటి నుంచి నిన్ను పెంచి పెద్దవాడిని చేశాను. నీ పెళ్లి చేసి ఆంధ్రలక్ష్మి భాగ్యలక్ష్మి అనుకుంటూ కూర్చుంటాను. పిల్లల్ని అంటావు కానీ నీకు మాత్రం ఈ లాటరీ పిచ్చేమిటి పిన్ని? దీని వల్ల డబ్బు పోవటమే గాని ఏమన్నా సుఖం ఉందా? నా సుఖం కోసమా బాబు? నీ ఒక్క జీతంతో మనం అందరం బ్రతుకుతున్నాం. ఏదో లాటరీలో డబ్బులు వస్తే మీరందరూ సుఖపడతారని నా ఆశ. సరే, రేపు మార్నింగ్ కలుద్దాం. అలాగే ఉంటాను. బాయ్ బాయ్. హాయ్ మాలా. హలో సీత. అక్కడే ఉంటూ వస్తున్నాను. సీత, మన రవి చెల్లెలు. అవును సీత, సీత, సీత. రే అటపట్రా. అలాగే. రవి రవి, ఈ చెల్లెలకి యాక్సిడెంట్ అయింది, రాజు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఏమండి, మా చెల్లెలు సీతకి దెబ్బ తగిలిందట, ఎక్కడుంది, ఎలా ఉంది? ఏం పర్వాలేదులేండి, తగిలింది చిన్న దెబ్బే, కట్టుకట్టి ఇంటికి పంపించారు. మెల్లగా. నెమ్మదిగా కూర్చో సీత, ఇప్పుడే పాలు తెస్తాను. అయ్యో, డబ్బులు బాగా తగిలినట్టున్నాయి. ప్రమాదం ఏం లేదు రవి, నాలుగు రోజుల్లో తగ్గిపోతాయన్నారు. వాళ్ళు అలానే అంటారు రాజు, కానీ నాకు ఎందుకో భయంగా ఉంది. ఎందుకనయ్య భయం, చిన్న దెబ్బేగా. నువ్వు అలానే అంటావమ్మా, నన్ను ఓదార్చడానికి. కంగారు పడకు రవి, డాక్టర్ ఏమీ లేదని చెప్పాడుగా. నీకు తెలియదు రాజు, నా చెల్లెలకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను భరించలేను.
సమయానికి నువ్వు అక్కడ ఉండబట్టి కానీ లేకపోతే ఏమై ఉండేది నీ సహాయానికి చాలా థాంక్స్ రాజు ఈ మాత్రం నాకు థాంక్స్ ఎందుకు రవి హాయ్ హాయ్ ఇంత మాత్రానికి ఎందుకు అంత కంగారు నేను ఎంతో మంది అన్న చెల్లెలు చూశాను గానీ ఇలాంటి అన్న చెల్లెలు ఎక్కడ చూడలేదు నువ్వు అన్నది నిజం లక్ష్మి మాది అందరిలాంటి అనుబంధం కాదు మా చెల్లెలకి తల్లి తండ్రి అన్న అన్నీ నేనే సరే సరే సీత వేడివేడి పాలు తాగు నీరసం తగ్గిపోతుంది ఏంట్రా అది ఇస్పెటాసా హలో గురు ఏంటి బల జోరుగా ఉన్నావు ఎప్పుడు జోరుగానే ఉంటాను నీకు జోర్ ఎక్కువైపోయి అనవసరమైన విషయాలు వెళ్ళాడుతున్నావు సడన్ బ్రేక్ వేసేస్తా యాక్సిడెంట్ అయిపోతా ఏంటి గురు నేను ఇప్పుడు ఏమన్నానో అలవాడు రే లంకలో ఉన్నప్పుడు శ్రీరామానడే నేరం అంటే ఈ క్లబ్ ఓనర్ ఏం చేస్తుంటాడో తెలుసా స్మగ్లింగ్ చేసి చేసి విసుకేసింది సరుకు తీసుకుంటే రిస్క్ దాచుకుంటే రిస్క్ అమ్ముకుంటే రిస్క్ ఇన్ని రిస్కులు పడి డబ్బు సంపాదించే బదులు డబ్బే తయారు చేసుకుందాం అంటే డబ్బు డబ్బు తయారు చేద్దాం ఐ మీన్ దొంగ నోట్లు ప్రింట్ చేద్దాం దొంగ నోట్లా ఎస్ త్వరలోనే దుబాయ్ ఖాన్తో మాట్లాడి మిషనరీ ఏర్పాటు చేయిస్తా ఏ టిప్పయ్య టిప్పయ్య గారు సార్ ఇంగ్లీష్ లోకి మార్చుకున్నాను టిప్ అయ్యా ఇప్పుడు టిప్పు సుల్తాన్ గా మారిపోయాను సార్ బిల్ సార్ టిప్పు సుల్తాన్ మీకు గుడ్ నైట్ చెప్తున్నాడు సార్ గుడ్ నైట్ టిప్పు సుల్తాన్ మీకు గుడ్ నైట్ చెప్తున్నాడు సార్ ఏమిటయ్యాని గొడవ టిప్పు లేని బిల్లు కిక్కు లేని కళ్ళు లాంటిదని మీరు వినలేదా సార్ ఓర్ని ఐదు రూపాయల ఐదు రూపాయలు టిప్పు అర్థాకలు తీర్చే భోజనం లాంటిదని కూడా మీరు వినలేదా సార్ ఓర్ని తస్సదియా టిప్పు సుల్తాన్ మీకు టిప్పు సలాం చెప్తున్నాడు సార్ ఏంటే చాలా జోరుగా ఉన్నావు నేను ఎప్పుడు జోరుగానే ఉంటాను నువ్వే జోరు ఎక్కువై అనవసరమైన విషయాల్లో వేలెట్టావో సడన్ బ్రేక్ వేస్తాను యాక్సిడెంట్ అయిపోతావు బాగుంది కదా ఏమండి ఎస్ మేడం ఇదెంతండి 38 రూపీస్ మేడం ప్యాక్ చేయండి అలాగేనండి ఏమండి ఎస్ ఈ రెండు బిల్లు ఇచ్చండి అలాగేనండి 38 రూపీస్ సార్ ఇవి ఓన్లీ 38 మేడం సారీ అయ్యో పగిలిపోయింది నీ దగ్గర డబ్బుందా నా దగ్గర డబ్బు లేవు ఏమిటండి ఏమైంది ఫ్రెండ్ కోసమని గిఫ్ట్ కొంటే పగిలిపోయింది ఓ ఇలాంటి పీస్ ఇంకొకటి ఉంటే ప్యాక్ చేయండి నేను బిల్ పే చేస్తాను నో 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 వద్దండి పర్వాలేదండి ఫ్రెండ్స్ అన్నాక ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి ఎంతండి 38 చూడండి మీ ఫ్రెండ్కి మీరు గిఫ్ట్ ఇచ్చుకోండి ఈ విరిగిపోయిన బొమ్మకి బిల్లు నేను ఇచ్చుకుంటాను సరే మీ ప్యాకింగ్ నేను తర్వాత వచ్చి తీసుకుంటాను బిల్ క్యాన్సిల్ చేయండి అలాగే మళ్ళీ రుణపడిపోయాను ఏంటమ్మా లక్ష్మి హడావుడి హాయ్ హాయ్ ఏమిటయ్యా ఈ రోజు సీత పుట్టినరోజు సంగతి మర్చిపోయావా తొందరగా రా ఇప్పుడే వస్తున్నా పద నింగి పుట్టిన రోజే నెల వంక పుట్టింది ఆ వెన్నెలంతా కలిసి మా చెల్లెలైంది అనురాగాలే మా ఇల్లే మమకారాలే హరివిల్లై చికి చాంచికి చాంచికి చేచే చికి చాంచికి చాంచికి చేచే ఆ నింగి పుట్టిన రోజే నెల వంక పుట్టింది ఆ వెన్నెలంతా కలిసి మా చెల్లెలైంది
మూడై పున్నమి నేడై వికసించగా కన్నుల నిండా వెన్నెల పండే కనిపించగా పూలు మూడై పున్నమి నేడై వికసించగా కన్నుల నిండా వెన్నెల పండే కనిపించగా అంచులు దాటి పెంచిన ప్రేమ గంతులు వేసి సందడిలోన ప్రతి ఏటా పండగ చేయాలి ఇలా ఇలా పది మంది దీవెనలు ఇవ్వాలి అలా అలా నింగి పుట్టిన రోజే వెలవంక పుట్టింది ఆ వెన్నెలంతా కలిసి మా చెల్లెలయ్యింది రెక్కలు నావై చుక్కవు నీవై విహరించగా మబ్బుల లోకం మల్లెల జల్లె కురిపించగా చుక్కవు నీవై విహరించగా మబ్బుల లోకం మల్లెల జల్లె కురిపించగా ఆయుషు నీదై ఆశే నాదై జన్మలు ఏడై చెల్లిది నీవై కలకాలం నవ్వుతూ ఉండాలి అలా అలా కలలన్నీ నిజమైపోవాలి ఎలా ఎలా నింగి పుట్టిన రోజే నెల వంక పుట్టింది ఆ వెన్నెలంతా కలిసి మా చెల్లెలైంది అనురాగాలే మా ఇల్లే మమకారాలే హరివిల్లై చిక్కి చాంచికి చాంచికి చెయ్యి చెయ్యి 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 మా కనీస కోర్కెలు మా జీతాలు యజమాని మండిపట్టు వర్కర్స్ యూనియన్ జిందాబాద్ ఏం పోయేకాలం వచ్చిందిరా మీకు వాళ్ళ యజమానులు మన వర్కర్లం మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం ధర్మం మర్యాద ఇస్తే నిలబెట్టుకోవాలిగా సంప్రదింపులకు రమ్మని తీరా అక్కడికి వెళ్తే అవమానించి వెళ్ళగొడతారా వాళ్ళకి ఎలాగోకలా నచ్చ చెప్పి రాజీ పడదాంరా కావాలంటే నేను కూడా వస్తాను నువ్వు వాళ్ళ పక్షమే మాట్లాడతావు రై అందరిని పిలవండిరా వర్కర్స్ యూనియన్ వర్కర్స్ యూనియన్ వర్కర్స్ యూనిటీ వర్కర్స్ యూనిటీ యాజమాన్య దౌర్జన్యం వర్కర్స్ యూనియన్ వర్కర్స్ యూనియన్ హాయ్ హాయ్ ఏమిటిలా ముఖాలు వాళ్ళేసుకుని కూర్చున్నారు ఫ్యాక్టరీ మూసేశారు అట్లాగాని ఇలా దిగాలు పడి కూర్చుంటే ఏవైనా ప్రయోజనం ఉందా ఏం చేయమంటావు తిరుపతికి వెళ్ళి ముగ్గురు గుళ్ళు కొట్టించుకోరండి ఆ పని ఏదో నువ్వు చేయించుకుంటే బాగుంటుంది తమ్ముడిని ఎలా చదివించాలా చెల్లెలకి పెళ్లి ఎలా చేయాలా అని అర్థం కాని పరిస్థితిలో నేనుంటే నీ వేళ కొళ్ళలో నువ్వు అందుకని ఈ ఫ్యాక్టరీ లేకపోతే మనుషులు బ్రతకలేరా లోకమే గుడ్డిపోయిందా అదే నేను చెప్తుంటే అన్నయ్య కాదంటున్నాడు నేను కాలేజ్ మానేసి ఏదైనా పని చేస్తానంటే ఆహా అన్నకి తగ్గ తమ్ముడు ఏం చెల్లమ్మా నువ్వేం చేయదలుచుకున్నావు పిడకలు చేస్తావా తట్టలు మోస్తావా లక్ష్మి వేళాకోళానికి ఇది సమయం కాదు దానికి కూడా వారం వర్జం చూడాలా నువ్వు మంచి మెకానిక్ వి ఏ మిషన్ ఇట్టే బాగు చేస్తావు నువ్వే సొంతంగా వర్క్షాప్ పెట్టుకోరాదు బావా ఇప్పుడు పొరుగు రాళ్ళు ఎందుకు అసలే నిన్ను వదిలి నేను ఉండలేను అందుకే అందరం వెళ్దామంటే పిన్ను వద్దంటుంది ఊరుగాని ఊళ్ళో ఉండలేను బాబు
అక్కడ సినిమా హాల్ ఉండవు నేను రానన్నయ్యా ఇంతకి ఏ ఊరు బావా నేను కూడా వస్తాను బుట్టపల్లిలే కరీంనగర్ డిస్ట్రిక్ట్ హా కరీంనగర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఏం దొరికినా దొరకకపోయినా ఛాన్స్ దొరికితే అటు నక్సలైట్లు ఇటు పోలీస్ వాళ్ళు తుక్కురా కొడతారు నేను కూడా రాను బావా అసలు నువ్వు మాత్రం ఇంత అర్జెంట్గా ఎందుకు రాలి బావా వానాకాలం రాగానే సముద్రంలోని పులుసులు గోదావరిలోకి ఎందుకు వస్తాయి అలాగే ఉద్యోగం కోసం మగాడు ఎక్కడికైనా వెళ్తాడు ఎంత మాట నావత్త ఛాన్స్ దొరికితే రాష్ట్రపతి ఉద్యోగం ప్రధానమంత్రి ఉద్యోగం కలిపి చేసే కెపాసిటీ నాది సర్లే బావా ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది మా చెల్లెమ్మ కోసం నిన్ను ఇల్లరికి ఉంచుకున్న తర్వాత నిన్ను చూసుకునే బాధ్యత మాది మా నాయనే జీతం రాగానే మర్చిపోకుండా మన ఆర్డర్ చేయి బాబు వేళకు ఫోన్ చేసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అలాగే పిన్ని వస్తాను ఈ నకిలీ డాక్యుమెంట్స్ తో వెస్ట్ జర్మనీ నుంచి వస్తున్న ప్రెస్ ఇక్కడ పెళ్లి పత్రికలు ప్రింట్ చేయడానికి కాదు దొంగ నోట్లు ప్రింట్ చేయడానికి ఈ డబ్బు దానికి అడ్వాన్స్ వీలైనంత త్వరలో మిషనరీ బ్లాక్ తెప్పించేస్తే నోట్ల ప్రింటింగ్ మొదలెట్టొచ్చు నమస్కారం అండి ఎవరు నా పేరు రవీంద్రనాథ్ ఏం కావాలి మీ ఫ్యాక్టరీ లీజ్ ఇస్తున్నారా ఓ అదా బాబు కూర్చో ఏటా నష్టం వస్తుందయ్యా పట్టుకోలేక ముసేశాను ఎవరైనా మంచివాడు దొరికితే లీజ్కి ఇద్దాం అనుకుంటున్నాను తెలిసిందండి అందుకే వచ్చాను నాకు లీజ్కి ఇస్తారా నాకే నష్టం వస్తుంటే నువ్వెలా రన్ చేయగలవు నేను ఒక వర్కర్నండి అందులోని లోటుపాట్లు తెలుసు కాబట్టి రన్ చేసుకోగలననే నమ్మకం ఉంది కానీ మొదటి నెల లీజ్ అమౌంట్ మాత్రం నెల ఆఖరినిస్తాను నాకు ఛాన్స్ ఇవ్వండి అలాగే నీలాంటి మంచి వర్కర్ నా వర్క్షాప్ నడుపుతాను అంటే అంతకంటే ఏం కావాలి చాలా సంతోషం మంచిది బాబు తప్పకుండా సెలెక్ట్ అవుతాడమ్మా హలో మంచి కాఫీ చేసి నాకు ఒక కప్ అట్రా అలాగేనమ్మా హాయ్ హాయ్ అమ్మాయి గారికి తెల్లారిందా ఇప్పుడు ఆ రావటం టైం ఎంత అయిందో తెలుసా తెలీదు ఏడైంది హాయ్ హాయ్ ఏడైతే ఏ ఎందుకు ఇంత ఆలస్యం మా గేద నిద్ర లేవలేదు ఆహా గేద నిద్ర లేవలేదా లేపకపోయావా అమ్మా నిద్ర లేకపోతే మా గేద అలిసిపోద్ది ఆహా హాయ్ హాయ్ నీకు నీ ఫ్యాక్టరీ ఏంటో నాకు నా గేద అంతే అది గారాబం అవును
మీ చెల్లాయి చెల్లాయా అదే మీ గేద సరిగ్గా భోజనం చేస్తుందా అదే గడ్డి సర్లే గాని నీ పాల డబ్బులు తీసుకెళ్ళలేదే నీ దగ్గర ఉంచు కావాలంటే కట్నం కింద ఖర్చు రాసుకో కట్నమా ఏ నన్ను పెళ్లి చేసుకోవా అదేలే నీ చెల్లెలి పెళ్లి అయిన తర్వాతే నువ్వు తొందరగా పెళ్లి చేసుకో తల్లి ఇరుగు పొరుగు వాళ్ళంతా నీ పెళ్లి ఎప్పుడు అంటే చెప్పలేక చస్తున్నాను చెల్లెలికి మంచి సంబంధం ఏదో నువ్వే చూసి పెట్టు ఏంటి నీ చెల్లెలికి నేను సంబంధం చూస్తే గాని నువ్వు నన్ను పెళ్లి చేసుకో అన్నమాట మంచి మొగుడు దొరికేవలే బెరర్ yes sir టిప్పు సుల్తాన్ మీకు సలాం చేస్తున్నాడు సార్ ఏం తీసుకుంటావ్ ల్యాండియా విస్కీయా ఏంటి నా దొంప తీసుకునేది బార్ లోకి వచ్చి బెరర్ ని ఏం తీసుకుంటావ్ అని అడుగుతున్నావ్ దొంప పుచ్చిపోయిందా లేకపోతే మెంటల్ కేస్ సార్ మెంటల్ కేస్ గాదరా జఫాల్ జఫాలా జఫాల్ గాదరా హడాల్ నీకేం కావాలో తీసుకో ఈ బార్ లో మిగతా అందరికి ఏం కావాలో ఇచ్చే నాకు ఫుల్ బాటిల్ స్కాచ్ తెచ్చిపెట్టు మొత్తం బిల్ నాకిచ్చే మీలాంటి వాళ్ళ గురించి పుస్తకాల్లో చదివాను సినిమాల్లో చూశాను కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తుంటే సార్ తెస్తాను సార్ అప్పుడప్పుడు నేను ఇలాంటి కస్టమర్లు వస్తుంటే గానీ మా క్లబ్ కూడా వాల్యూ రా సార్ చూడు మిస్టర్ చెప్పు సుల్తాన్ సార్ నేను ఇక్కడ హడా చేస్తుంటాను నువ్వు లోపల జఫా చేసేసుకో అలాగే సార్ థ్యాంక్ యూ సార్ ఒరిజినల్ లాగుంది డబ్బులు లేవని చెప్పానుగా ఏంటి జోకా నా దొంపేం కాదు నిన్ను చూస్తేనే డోకు నీతో జోక బిల్లు అయ్యగారు ఇస్తున్నారు నీకేం కావాలో ఎంత కావాలో తీసుకో ఫ్రీగా వస్తే ఫిరాయి దగ్గర రకమంటే ఇదే నువ్వు వెళ్ళు సార్ ఏంట్రా జఫాల్ సార్ అసలు జఫాల్ అంటే ఏమిటి సార్ హడాల్ అనే అర్థం మరి హడాల్ అంటే ఏమిటి సార్ జఫాల్ జఫాల్ అంటే హడాల్ హడాల్ అంటే జఫాల్ ఏమిటో సార్ నాకెప్పటి నుంచో స్కాచ్ తాగాలని కోరిక సార్ మీరు స్కాచ్ తీసుకో హడాల్ గురు ఆడెవడంటావు ఎవడో డబ్బును కొట్టం లేరా ఛాన్స్ దొరికితే మందుతో పాటు ఫుడ్ కూడా ఈ క్లబ్ అంతా సప్లై చేసే లెవెల్ మంది ఏం చేస్తాం బిల్ సార్ ఇప్పుడు నాకు గుర్తొచ్చేవరా టిప్పు సుల్తాన్ రెండేళ్ల క్రితం వేరే బార్ లో పనిచేసేటప్పుడు ఒకసారి నేను బిల్లు కట్టలేని చెప్పి తిరిగిలోని బయటికి విసిరేశావు సార్ ఏదో బుద్ధి గట్టి నేనేమి అనుకోను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కూడా సేమ్ అలాగే కిటికీలోంచి బయటకి విసిరే అంటే అంటే మా దగ్గర రూపీస్ లేవరా సార్ సార్ ఇప్పుడే జఫాల్ నా బిల్లు హడాల్ చేస్తావరా నేను జ్ఞాపకం ఉన్నానా భలే బడివే ఎప్పుడొచ్చావు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు మొత్తం మీద మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావన్నమాట నీకు ఉత్తరం రాద్దామనుకుంటే నువ్వెక్కడున్నావో తెలియలేదు అడ్రస్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు పోనీ నువ్వైనా ఉత్తరం రాయొచ్చు కదా మీరు గొప్ప వాళ్ళు అయిపోయారు ఉత్తరం రాస్తే ఏమనుకుంటారు అని ఏమనుకుంటావు ఆస్తి ఐశ్వర్య రాగానే పాత స్నేహాలు మర్చిపోతాం అనుకున్నావా అంత కళ్ళు నెత్తికొచ్చాయి అనుకున్నావా అదే అదేం కాదు సరేగాని ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఏం చెప్పలేదు చెప్పనిస్తేగా అంతా నేనే మాట్లాడేశాను శుభమా కాఫీ తీసురా ఏమిటో చాలా కాలం అయింది కదా చూసి అందుకే ఇలా మాట్లాడాను కూర్చో ఇన్నాళ్ళు తెలుగు గంగ ప్రాజెక్ట్ లో పనిచేశాను ఎందుకంత దూరం ఈ ఊళ్ళోనే ఏదైనా పని చూసుకోరాదు ఇప్పుడు ఆ పని మీదే మీ అన్నయ్యని కలుద్దామని వచ్చాను అలాగా చాలా సంతోషం నీకు పని ఇవ్వడానికి ఇంట్లో ఉన్నాడా లేడు ఫ్యాక్టరీలో ఉన్నాడు వెళ్ళడుగు అన్నయ్య తప్పకుండా ఇస్తాడు తీసుకో అలాగే ఓకే అలాగే దీన్ని ఈ రోజే డిస్పాచ్ అయ్యేటట్టు చూడండి ఓకే సార్
సార్ మీకోసం ఎవరో వచ్చారు సరే రమన్ హలో చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ ఆ ఓకే సాయంకాలమేగా గుర్తుంది తప్పకుండా వస్తాను గుడ్ మార్నింగ్ సార్ ఎవరు నువ్వు నేను రాజుని రాజు అంటే ఏ రాజు రామరాజా భీమరాజా హేమరాజా సోమరాజా అవేమి కాదు కార్మికుడు రాజుని అంటే లేబర్ కింగ్ నాయకుడు అన్నమాట అది ఒకప్పుడు మన ఇద్దరం కలిసి ఒకే ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు ఇప్పుడు నిరుద్యోగిని అయితే నన్నేం చేయమంటావు ఏదైనా ఉద్యోగం ఇస్తారేమోనని అడగడానికి వచ్చాను ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలి నేనెవర్నో తెలుసా ఐఎమ్ ద ప్రొప్రైటర్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ ఏ మిలియనర్ మంచి మర్యాద లేకుండా సరాసరి నారుములోకి వస్తావా జస్ట్ గెట్ అవుట్ ఒరే ఫూల్ నీకు అసలు బుద్ధి ఉందారా వచ్చిన వాడివి ఒరే రవి నాకు ఉద్యోగం కావాలి అని డబాయించాలి కానీ సారు గీరోని బ్రతిమాలతావే అట్లా గుట్లప్పకి చూస్తావేంట్రా రవి కమాన్ రా కూర్చో ఇప్పుడు చెప్పరా నీకే ఉద్యోగం కావాలి ఏముందిరా నీ దయ నా ప్రాప్తం ఇమీడియట్ గా వర్క్షాప్ లో ఇన్ఛార్జ్ గా అపాయింట్ చేస్తున్నాను థ్యాంక్స్ రవి భలే వాడి ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకురా గుడ్ మార్నింగ్ ఐజీ గారు గుడ్ మార్నింగ్ మిస్టర్ రవి హౌ ఆర్ యు ఫైన్ సార్ థ్యాంక్ యూ ఏంటి బాబు ఇది నీ దయ వల్ల మా వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు ఇజ్ ఇట్ హార్టీ కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్ థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్స్ రఘు థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ కూర్చోండి బాబు ప్లీజ్ మా తమ్ముడికి మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు సార్ దీనిలో ప్రత్యేకంగా నేను చేసింది ఏముంది బాబు హీఈస్ బ్రిలియంట్ సెలెక్ట్ చేశారు దట్స్ ఆల్ ఇంత చిన్న వయసులో ఎన్నో కష్టాలు ఎదుర్కొని బ్రహ్మాండమైన ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఎంతో డెవలప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది బాబు ఏదో మీలాంటి పెద్దల ఆశీర్వాదం మీకు పెళ్ళైనట్లేదు ఇంకా లేదు సార్ ముందు మా చెల్లెలు సీతకి అయిన తర్వాత మా గురించి ఆలోచిస్తాం ఏమైనా సంబంధాలు చూస్తున్నారా ఇంకా లేదు సార్ మీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉందా మీ చెల్లెలకి మంచి సంబంధం కావాలి అంతేనా అంతే సార్ ఇక నాకు వదిలేసేయండి ఈ ఊళ్ళో రమణయ్య గారని పెద్ద ఇండస్ట్రీలిస్ట్ ఉన్నాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఐదారు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆయనకి ఆయనకి ఒకే ఒక్క కొడుకు అమెరికాలో ఎంబీఏ చదువుతున్నాడు అమెరికాలోనా అబ్బాయి ఏదో అమెరికాలో ఉన్నాడని అతని క్యారెక్టర్ గురించి మీకు ఏమాత్రం సందేహం అవసరం లేదు దానికి పూచి నాది మాట్లాడమంటారా అలాగే మాట్లాడండి నా చెల్లెలకు మంచి సంబంధం వస్తుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది రాజు ఇక్కడ వెళ్తాను వచ్చి కాసేపు ఏందో లేదో అప్పుడే వెళ్తావా కాసేపా గంటన్నరైంది గంటన్నరా ఇప్పుడే వచ్చినట్లుంది ఇప్పుడు వచ్చినా ఎంతసేపు ఉన్నా మీకు ఇది పర్మనెంట్ పార్టీగా ఏమో సీత నువ్వు ఎదురుగా ఉంటే నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంటే నేనేమైపోతున్నానో నాకే తెలియడం లేదు ఎంతసేపు అయినా ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది మీకు అలాగే అనిపిస్తుంది కానీ అవతల మానే నా కోసం ఎదురు చూస్తుంటాడు వస్తాను ఓకే ఆగు ఎన్నాళ్ల నుంచి చేస్తున్నావు ఈ పని అన్నయ్య నేను ఇవాళ కళ్ళారా చూశాను ఇక్కడ నేను అన్ననే వాడిని ఒకడున్నానని నీకు జ్ఞాపకం ఉందా నువ్వే నా ప్రాణమని నీ క్షేమమే నా ధ్యేయమని నీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నానని నీకు తెలియదా సాయంత్రం మెయిన్ రోడ్డులో నువ్వు 100 మైళ్ళ స్పీడ్ మీద కారు డ్రైవ్ చేస్తుంటే చూశాను నా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయమ్మా నువ్విప్పుడు తిరిగి వచ్చి కనపడే వరకు నేనెంత తల్లడిల్లిపోయానో నీకు తెలుసా అమ్మా నా మాట విని డ్రైవర్ని తీసుకెళ్ళమ్మా నువ్వు డ్రైవ్ చేయకు అలాగే అన్నయ్య లోల 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 చూడు సేమ్
నాకు ఫుల్ బాటిల్ స్కాచ్ పట్టరా, అలాగే క్లబ్ లో తాగుతున్న వాళ్ళందరికీ తాగినంత హడాస్ చేసేసుకో. కానీ ఈసారి నువ్వు మాత్రం తాగద్దురా జఫాల్. ఒకటి దుడ్డుతో కొడతాను, ముందు దుడ్డు చూపించు తర్వాతే మందు. అలాగైతే నా ఒక్కరికి క్వార్టర్ బ్రాండీ సింగిల్ సోడా. అదైనా సరే ముందు దుడ్డు చూపిస్తేనే. దుడ్డు చూపించాలంటే గుడ్లు తేలేస్తావురా జఫాల్. అబ్బో ఎంత పెద్ద దుడ్డు, ముష్టి 100 రూపాయలు కూడా పెద్ద ఫోజు. జఫాల్ ఐఎమ్ సారీ రా, ఇవాళ బుధవారం కదా, నేను బ్రాండీ తాగను, దాని బదులుగా జిన్ పట్టరా. చిన్నట జిన్ను పెద్ద మొగాడు బయలుదేరాడు. ఇది లేడీస్ తాగే డ్రింక్. ఓ లేడీస్ తాగే డ్రింక్ కదా, దీని బదులు స్ట్రాంగ్ గా ఉంటుంది రమ్ పట్టరా. రమ్మట రమ్ము పెద్ద వీరుడు బయలుదేరాడు. ఇది గుర్రాలు తాగే డ్రింక్. ఓ మరి గుర్రాలు తాగేదా, అయితే దానికి బదులుగా సింపుల్ గా ఉంటుంది విస్కీ పట్టరా. ఒరి నీకు విస్కీ కదరా, ఇంత విషం ఇస్తాను నా పేడ వెరగడైపోతుంది. ఇదిగో విస్కీ, విస్కీ తాగు. అంత కోపం ఎందుకు రా జఫాల్. బిల్లు సార్. ఎందుకు బాబు తాగినందుకు బాబు? ఏం తాగాం బాబు? క్వార్టర్ విస్కీ బాబు. విస్కీ రమ్ము బదులుగా కదా బాబు. పోనీ రమ్ము డబ్బు లేవు బాబు. రమ్ము జిన్నుకు బదులుగా కదా బాబు. పోనీ జిన్ను డబ్బు లేవు బాబు. జిన్ను బ్రాందీకి బదులుగా కదా బాబు. బ్రాందీ డబ్బు లేవు బాబు. బ్రాందీ నేను తాగాను. బ్రాందీ తాగలేదు కదా. తాగని బ్రాందీకి డబ్బులు అడుగుతావురా. మనం తాగిన దానికి డబ్బులు ఇదే. ఈ జఫాల్ గడ్ నన్ను మళ్ళీ హడాలు గుట్టించేశాడు. డియర్ ఫ్రెండ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ విందుకు వచ్చిన మా ఏజెంట్స్ కి డీలర్స్ కి స్వాగతం. మేం ప్రారంభించబోయే కొత్త ప్రోడక్ట్ కూడా ఎప్పట్లాగే మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. లెట్స్ హావ్ ద డిన్నర్. నువ్వు ఈ చుట్టుపక్కల కనపడ్డా కూడా నిన్ను చంపేస్తాను. నాకు సన్నిహితులైన ఈ రెండు కుటుంబాల మధ్య ఇలా వీ అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీక అబ్బాయి నచ్చాడు, మీక అమ్మాయి నచ్చింది. ఇక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టి నేనే స్వయంగా పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను. అలాగేరా, ఇష్ట ప్రకారమే గాని. ఇట్ ఈస్ డన్. సుబ్బమ్మా ఎక్కడికి చెల్లెలంత హడావిడిగా వెళ్ళింది? పోరో ఫోన్ చేసినారు బాబు, రాజుని హాస్పిటల్లో చేర్పించినారు, తీసే అమ్మాయి గారు చెప్పండి అన్నారండి. నాన్న అమ్మాయి గారితో చెప్పినాను బాబు, అంతే అమ్మాయి గారు కారు తీసుకుని హడావిడిగా వెళ్ళిపోనారు బాబు. వీడికి చేసిన శాస్తి చాలలేదన్నమాట.
వంటి పడిన దెబ్బలకు నేను బాధపడ్డం లేదు సీత. మీ అన్నయ్య నా మనసు మీద కొట్టాడు, మన ప్రేమ మీద కొట్టాడు. అది నా దురదృష్టం రాజు. నిరాశ పడకు సీత. మనం అనుకున్నట్టు మన ప్రేమ పునాది మీద మీ అన్నయ్య పెళ్లి అనే ఇల్లు కట్టకపోయినా మనమే కట్టుకున్నాం. అంటే మా అన్నయ్య ఇష్టపడకుండా ఆయన ఆశీర్వాదం లేకుండా మన పెళ్ళ మన ప్రేమ ఫలించాలంటే అదొక్కటే మార్గం సీత. లేదు, అన్నయ్యకి తెలియకుండా మరి పెళ్లి ఎన్నటికీ జరగదు, జరగడానికి వీల్లేదు. అంతేనా? అంతే. మా అన్నయ్య నాకు తల్లి తండ్రి దైవం, ఆ దేవుడి దీవెన కోసం ప్రార్థించే అవకాశమే కాని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు నాకు లేదు రాజు. పెళ్లి పెట్టలు సంసారం ఏమీ లేకపోయినా సరే, కన్నుగా సమాధి అయిపోయినా సరే, ఈ బ్రతుకే కన్నీటి కథగా మిగిలిపోయినా సరే, అన్నయ్యకి ఇష్టం లేని పనికి నేను ఒప్పుకోలేను రాజు, ఒప్పుకోలేను. నీ చేతుల మీదగా ఒక కాఫీ తీసుకురామ్మా. అలాగే అన్నయ్యా. కప్పు కంగారు పడుతుంది కదూ. ఏమిటి అక్కడ కొట్టింది చాలక, మళ్ళీ ఇక్కడికి దండయాత్రకు వచ్చావా? లేదండి, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను. చావబాది క్షమాపణ చెప్తావా? కట్టు కట్టించుకోవడానికి డబ్బిచ్చి చేతులు దులుపుకుంటావా? అదేం కాదండి, మనసిచ్చి పుచ్చుకున్న వాళ్లను కలపటానికి వచ్చాను. అంటే మా చెల్లెల్ని మీ రాజుకిచ్చి చేసుకోమని అడగటానికి వచ్చాను. నీతో వియ్యమా? ఇదేదో నాటకం అత్తయ్యా, మనం ఎక్కడ కేసు పెడతామనని ముందు జాగ్రత్తగా ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాడు. నాటకం కాదు, జీవితం. నా చెల్లెలు రాజును అంతగా ప్రేమించిందని తెలుసుంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన చేతులతో రాజును కొట్టేవాణ్ణి కాదు. రాజు, నన్ను క్షమించి నా చెల్లెల్ని పెళ్లి చేసుకో, దాని కలల్ని నిజం చెయ్యి. అందితే జుట్టు, అంతకపోతే కాళ్ళు. ఈ డబ్బున వాళ్ళ మాటలు నమ్మకూడదమ్మా. మీకు నమ్మకం కలగటానికి ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను. నీ ఆస్తిలో సగం రాజు పేరున రాయాలి. పిన్ని? తప్పే ఉంది రాజు, మీ పిన్ని గారు చెప్పినట్టే చేద్దాం. పెద్ద మనసుతో పెళ్లి కొప్పుకున్నారు అంతే చాలు. రవి, ఆస్తిలో సగమేమిటి? నా చెల్లెల కోసం ఆస్తి మొత్తం రాసిమన్నా రాసిస్తాను. సరే, ముందు రిజిస్టర్ అది పూర్తి చేసి ముహూర్తం పెట్టించు. రాజు, రేపు మంచి రోజు, ఉదయం ఒకసారి ఇంటికి వస్తావా? తప్పకుండా వస్తాను. సీత. ఏమిటన్నయ్యా? నా మాట కాదనమనే ధైర్యంతో నీకు చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. నీ మాట కాదని ఇంకా నిన్ను బ్రతకటం ఎందుకన్నయ్యా? నీకోసం ఒక మంచి సంబంధం చూశానమ్మా. చాలా సంతోషం అన్నయ్యా. పెళ్లి కొడుకు ఎవరైనా అడగవేమ్మా? అన్నయ్య ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడు, అది నాకు దేవుడిచ్చిన వరం.
పెళ్లి కొడుకును ఒకసారి ఇంటికి రమ్మన్నాను. 9 గంటలకు వస్తాడు. ఈ లోపు నువ్వు తయారై ఉండమ్మా. అలాగే అన్నయ్య. ఇదేమిటి అన్న రమ్మనటం చెల్లెలు పొమ్మనటం ఇదే మర్యాద? అన్నయ్య రమ్మన్నాడా? అవునమ్మా నేనే రమ్మన్నాను. ఎవరో పెళ్లి కొడుకుని రమ్మని చెప్పావా? ఇతనేనమ్మా పెళ్లి కొడుకు. నిజమాన్నయ్యా? అవునమ్మా అన్న కోసమే దేవుడు సృష్టించిన చెల్లెలి మనసు తెలుసుకోలేని అజ్ఞాని. తప్పు తెలుసుకున్నాను, సరిదిద్దుకుంటున్నాను. కానీ నేను పెళ్లి చేసుకోను. ఏమ్మా? పెళ్లి నువ్వు చేసుకుంటేనే నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను కానీ ముందు నీ పెళ్లి చేసి తరువాత. కాదు, నా పెళ్లితో పాటు నీ పెళ్లి అదే ముహూర్తానికి జరగాలి, లేకపోతే నువ్వేదో వంక పెట్టి టలాయిస్తావు. ఓకే, అలాగే నీ పెళ్లితో పాటే నేను చేసుకుంటాను కానీ పిల్ల? పిల్లని నేను చూస్తాను. ఓకే, కానీ నేను చూసిన పిల్లని నువ్వు కాదనకూడదు. కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తాను. మీరా రండి చూస్తీగమ్మా. ఏమిటి తాతయ్య మరేను ఈ ఇల్లు నాకు కొత్త? ఏమిటి ఏమిటమ్మా ఇది, ఏమిటి విశేషం? లక్ష్మిని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ఎందుకమ్మా ఈ అలాకోలం? వేళకోలం కదా తాతయ్య, నిజమే. నిజం? లక్ష్మి లక్ష్మి విన్నావా? విన్నాను. కట్నం ఏం కావాలో అడుగు. కట్నం చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు, పిల్లనిస్తే చాలు. విన్నావా? విన్నాను. ఇల్లరికి వస్తాడేమో కనుకో. ఏమిటి ఇల్లరికో? ఇంకేమన్నా మర్చిపోయిందా? ఆయన ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడే. కోటీశ్వరుడు కోటీశ్వరుడు కాబట్టే. లేనివాడైతే ఎందుకు ఇల్లరికో? తిండిద్దండగా. ఇల్లరికో రావాలా? లేదు, నేనే బీటుకొచ్చానయ్యా. వదిలి రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరగాలి, జాగ్రత్తగా చూడండి. అది కొంచెం కష్టంగా ఉందండి, జన్మ నక్షత్రాలు వేరు కదా. ఇది సాధ్యపడేటట్లు లేదు. ఆ అమ్మాయి గారి వివాహం ఈ నెల 22వ తేదీ బుధవారం నాడును, మీ వివాహం 2 రోజుల తర్వాత అంటే 24వ తేదీ శుక్రవారం నాడును. అలా వీల్లేదు, రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరిగి తీరాలి, లేకపోతే ముందు మా చెల్లె ఊరుకోదు. రెంటికి ఒకే ముహూర్తం అంటే ఒకే ముహూర్తం లేదు గాని ఒక గంట తేడాతో 6 నెలల తర్వాత సాధ్యపడుతుంది. ఏం చెల్లె? పోన్లే, 2 రోజులేగా తేడా, ముందు చెప్పిన ముహూర్తాలే ఖాయం చేయండి. శుభం, ముందు చెల్లెలు గారి వివాహం, ఆ తర్వాత 2 రోజులకి అన్నగారి వివాహం, అలాగే లగ్న పత్రిని రాసి తీసుకొస్తాను. కనరండి కళ్యాణం, వినరండి మంగళవాద్యం. కనరండి కళ్యాణం, వినరండి మంగళవాద్యం. వెయ్యేళ్ల వైభోగం జతకూడే సౌభాగ్యం. వెయ్యేళ్ల వైభోగం జతకూడే సౌభాగ్యం. కనరండి కళ్యాణం, వినరండి మంగళవాద్యం. కనరండి కళ్యాణం, వినరండి మంగళవాద్యం.
ఆనందముల ఈ పండుగ ఊరు వాడలకు కనుల విందు కద ఈ వేడుక మేళ తాళముల వేద మంత్రముల ఈ పండుగ ఊరు వాడలకు కనుల విందు కద ఈ వేడుక సీతనేలు రాముడయ్యే భాగ్యమందగా చిట్టి చెల్లి చేరుకోదా బావ జంటగా సీతనేలు రాముడయ్యే భాగ్యమందగా చిట్టి చెల్లి చేరుకోదా బావ జంటగా కనరండి కళ్యాణం వినరండి మంగళవాద్యం వెయ్యేళ్ల వైభోగం జతకూడే సౌభాగ్యం కనరండి కళ్యాణం వినరండి మంగళవాద్యం హడాలంటే మూతి పేడాలైపోతుంది. దుడ్డు చేతిలో పెట్టేనే. ఏమి చేతిలో పెట్టే నా జంతిక? ఆ దుడ్డే నా దగ్గర ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? ఆహా, నేనేమన్నా బేవర్స్ గా బ్రాంతి పోసి బ్రాంతి దాన కంటుడు అనుకుంటున్నావా? అంతేనా? గ్లాసు మూతికి తగిలితే మూతి మూకుడైపోతుంది. సరేరా, నేనే ముందు మూతితో తాగరే తాగను. మూతితో తాగవా? ఎంతో తాగుతావు. ముక్కుతో ముక్కుతోనా? అవునరా జపాల్, ఏదో పెద్ద పందెం కట్టేవాళ్ళ పెట్టే ఫేస్ ముక్కుతోటే తాగుతాను. నువ్వు గనక ముక్కుతో తాగితే 100 పందెం కాస్తా, కాకపోతే నా టిప్పే పోయింది అనుకుంటా. సర్లే, అయ్యక లేక దూడతో దున్నుతుంటే కొడుకొచ్చి ట్రాక్టర్ ఏది అనట అట్టాగుంది. ఆ 100 నా దగ్గర ఉంటే ఇన్ని పాటలు ఎందుకు? నా దగ్గర ఉన్నది రూపాయి పందెమా? రూపాయి కూడా పందెం వాళ్ళేవా? సరే పందెం, నువ్వు తాగుతూ. సరే ఇదిగో పందెం, ఇదిగో పందెం. సారీ రాజా, నువ్వే గెలిచావు. కింద మనతో పెట్టుకుంటావరా ముక్కుతో తాగుతారని? ఏంటమ్మా, ముక్కుతో తాగలేరని తెలుసు కూడా ఎందుకు ఊడిపోయాడు? అంటే రూపాయికి 3 పెగురా? ఒరే, నేను టిప్పు సుల్తాన్ అయితే నువ్వు నా పాటి అప్పు సుల్తానురా. బాబు, అమ్మాయిని ఎప్పుడు పంపిస్తారు? అమ్మాయిని పంపించటమా? ఎక్కడికి? అదేమిటి, మీ చెల్లెని కాపురానికి పంపించరా? రేపు మంచి రోజు,
కోడల్ని మా ఇంటికి తీసుకెళ్తాం. కావాల్సిన ఏర్పాట్లు చేస్తే. అంటే రేపటి నుంచి నా చెల్లెలు ఇంట్లో ఉండదన్నమాట. అదేమిటి బాబు, ఆడపిల్ల నీవు అయ్య చేతిలో పెట్టాక పుట్టింటి నుంచి పంపించాల్సిందే కదా. నా చెల్లెలు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటం, ఈ ఇల్లు ఐశ్వర్యం, ఈ సౌకర్యాలను ఎవరి కోసం? నా చెల్లెల కోసమే. ఇప్పుడు ఇప్పుడు వేరే ఇంటికి ఎక్కడైతేనే నీ చెల్లెలకి ఏ లోటు రాకుండా ఉండడానికి సగం ఆస్తి రాసిచ్చావు కదా రవి. ఆస్తి రాసిచ్చాను కానీ అనుబంధాన్ని కాదు రాజు. చిన్నప్పటి నుంచి నేనే తల్లి తండ్రినై నా చెల్లెల్ని పెంచుకున్నాను. ఏదో ఒకరోజు ఇలా బయటకు పంపాల్సి వస్తుందన్న ఆలోచనే రాలేదు. నా చెల్లెలు నా కంటెదుట ఉండదనే ఊహే నన్ను కృంగదీస్తుంది రాజు. నాకు తెలుసు రవి, నీ చెల్లెల్ని చూడకపోతే నీకెంత బాధ కలుగుతుందో, నిన్ను చూడకపోతే నీ చెల్లెలకు అంతే బాధ కలుగుతుంది. కానీ ఏం చేయగలం? నువ్వు కూడా ఇక్కడే ఉండిపోకూడదా రాజు? ఉండొచ్చు కానీ. సందేహించకండి, అలాగే ఉంటావని చెప్పండి. ఎలా చెప్తాడమ్మా, నువ్వంటే మీ అన్నకి ఎంత ప్రాణము, నాకు రాజు అంతే. చిన్నప్పుడు వాడి తల్లిపోతే నా సొంత బిడ్డలా పెంచాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడి ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే నా గుండె విలవిలలాడిపోతుంది. అలాంటిది వాణ్ణి ఇక్కడే ఇల్లరక ఉంచి. దాందే ఉంది పిన్ని, మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి. కూతుర్ని అల్లుణ్ణి ఒంటరిగా అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఎలా ఉండగలను? వాళ్ళు కూడా మీతో పాటే ఇక్కడ ఉంటారమ్మా. ఒకరోజు రెండు రోజులు అయితే పర్వాలేదు కానీ ఏళ్ల తరబడి పరా ఇంట్లో. ఇది పరా ఇల్లు ఎలా అవుతుందమ్మా? ఈ ఇల్లు నాతో పాటు రాజుది కూడా అయినప్పుడు మీదే అవుతుంది. ఇది మనందరి ఇల్లు. బ్రదర్ బాగా చెప్పాడు. అత్తయ్య, అతను అంతగా చెప్తున్నప్పుడు మనం ఒప్పుకోకపోతే పాపం బాధపడతాడు. అసలే అతని మనసు సున్నితం. నాకు ఛాన్స్ ఇస్తే మనందరి తరపున నేనే ఒప్పేసుకుంటాను. సరే, నా బిడ్డ రాజు కోసం నేను ఒప్పుకుంటున్నాను. ఇల్లరికం ఇంటూ ఇల్లరికం ఈజీక్వల్ టు అల్లరికం. కమ్ ఆన్ బావా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీకి కొత్త ఎండి మిస్టర్ రాజు. నాతో సహకరించినట్టే కొత్త ఎండి గారికి కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇది ఏమి? ఓహో, కాకరకాయ. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ఇది ఏమి? ఆహా, క్యారెట్. ఇది తింటే కళ్ళకు చాలా మంచిది. గుడ్డి వాళ్ళు బాగా తినాలి. ఇదేమిటి? ఉలవచారమ్మా. అబ్బా, ఇది తాగితే గుర్రంలాగా పరిగెత్తచ్చు. కానీ జబ్బులు వచ్చి డబ్బులు లేనప్పుడు ఇలాంటివి తింటారు. కానీ ఇప్పుడు నా వల్ల కాదమ్మా. చివరికి మన బతుకులు నెంబర్ తగలని లాటరీ టికెట్ అయిందన్నమాట. ఇంట్లో మంచి భోజనానికి కూడా లాటరీ కొట్టాల్సి వస్తుంది. చిచ్చి అత్తయ్య, ఏమిటత్తయ్య, ఏమేంది? చూడు కోడలు పిల్ల, పొద్దున్న లేస్తే నీచు తప్ప గేదెల్లా గడ్డి తినటం మా ఇంట వంట లేదు. గడ్డి తిన్నాక గేదెలు కనీసం పాలైనా ఇస్తాయి. ఏమిటి? ఏం లేదు లేండి. చూడమ్మాయి, ఇక నుంచి మాకు ఏమేమి కావాలో ఏ పూటకు ఆ పూట హోటల్లో బ్యారర్ లాగా కనుక్కుని వండి పెడితే సరి. లేకపోతే సాయంకాలం రాజు వస్తే మాట్లాడి మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. వద్దతయ్య, రేపటి నుంచి నేనే స్వయంగా చూసుకుంటాను. ఈ పూటకి ఈ పచ్చి భోజనం నేను తినలేను. ఓ 500 ఇస్తే అలా 5-స్టార్ హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేసొస్తా. అలాగే సినిమా కూడా చూసేద్దాం. అలాగే నేను ఇస్తాను. అలాగే ఆ చేతితోనే ఓ 500 ఇస్తే భాగ్యలక్ష్మి లాంటి టికెట్ కొనుక్కుంటాను. అలాగే మనం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందాం. పదా. ఏమిటి సీత, మరీ ఇంత నీచంగా? ఏం చేస్తాం చెప్పు. ఆయన మొహం చూసి ఊరుకోవాలంటే ఊరుకోవటం కాదా? నేనైతే ఊరేసేదాన్ని. అచ్చేసిన ఆంబుద్ధులు. బాయ్ యు ఇడియట్. హలో బుజ్జి. హలో, కంగ్రాట్స్ రా. కూడా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వెరీ గ్లాడ్, కంగ్రాచులేషన్స్ రా. టిప్పు సుల్తాన్. ఎస్ సార్. నువ్వా? ఏంటి ఏంట్రా అంత చులకనగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మన పొజిషన్ ఏంటో తెలుసా? నిన్ను ఈ క్లబ్ ని కలిపి కొనగలను. ఆర్డర్ రాసుకో. నువ్వు దున్నే దున్నుడికి ఏటం కూడా ఎత్తాలా అందుట వెనకదకు. నువ్వు దాగే తాగుడికి ఆర్డర్ రాసుకోవడం ఒకటి. చెప్పు చెప్పు. రే తిప్పాయ్, ఏమిట్రా కస్టమర్స్ తో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఆయన ఎవరు అనుకున్నావు? మన క్లబ్ కి గౌరవనీయులైన ఖాతాదారులు. పేరు బుజ్జి. ఆయనకేం కావాలన్నా ఇచ్చేయి. నో బిల్. థ్యాంక్ యూ బాస్. మిస్టర్ టిప్పు సుల్తాన్, చూసుకోమ్మా. వీడిదేం సార్, అయ్యగారు చెప్పిన తర్వాత క్లబ్ అంతా మీదే. ఒక గిఫ్ట్ తెచ్చాను, చెప్పుకోండి ఏంటో చూద్దాం.
ఎలా ఉంది చాలా బాగుంది ఆ లక్ష్మి అది చెల్లెకి తీసుకొచ్చాను అవును చేతకైతే ఇంకా బాగుంటుంది వద్దులే వదినా ఎవరికైతేని నువ్వు పెట్టుకో నీకంత వచ్చింది నువ్వే పెట్టుకోవాలి చాలా బాగుందమ్మా నీకు కూడా ఆర్డర్ ఇచ్చాను త్వరలో వస్తుంది ఏమటమ్మా అది డైమండ్ నెక్లెస్ అత్తయ్య అన్నయ్య తెచ్చాడు డైమండ్ నెక్లెసా ఇదివో ఆ నెక్లెస్ తెచ్చింది తన చెల్లెల కోసం పరాయి పెట్టుకొని కొలకడానికి కాదు ఏమిటి నా కూతురు పరాయిదా నీ మొగుడు చెల్లికి ఆడబిడ్డ ఆడబిడ్డ అంటే అర్ధమొగుడు అర్ధమొగుడు లేదు పావుమొగుడు లేదు నోరు ముసుకు అది ఇట్లా ఇవ్వు ఏమిటి నీ అధార్తి ఈ మాత్రం నగల మొహం మేము ఎరగం అనుకుంటున్నావా నా శోభన నాటి రాత్రి నా ఒంటి మీద 330 సవర్ల బంగారు ఉండేది ఒక్కొక్క నగ తీసేసరికి నా మొగుడు శోధ వచ్చి పడిపోయాడు ఎవరుకుంటున్నావయ్యో నీ బడా నీ దగ్గర ఉంచుకో మా నెక్లెస్ మాకిచ్చే నీ గోల్డ్ నెక్లెస్ ఎవరు కావాలి నువ్వే ఉంచుకో ఏంటమ్మా ఏం జరిగింది ఈ నెక్లెస్ ను చూసి ఏం లేదన్నయ్య నెక్లెస్ తీస్తుంటే కింద జారిపడింది ఆహా సరే రాండమ్మా ఫోన్ చేద్దాం ఏమిటి సీత నువ్వు వదినా పద అమ్మా అమ్మా నేను ఈ రోజు వారసుడి సినిమా చూడాలి ఎవడు చూసేది ఒక్క రూపాయి కావాలన్నా ఆ గేదెల్ని కాసేదాన్ని అడుక్కోవాల్సి వస్తుంది అదే అత్తయ్య నా బాధ కూడాను ఛాన్స్ దొరికితే చార్లెస్ సోబరాజ్ ని హర్షిత మేత ని మించిపోయే లెవెల్ మంది కానీ ఇన్నింటికి కారణం డబ్బు 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 అదే మనకు పట్టిన జబ్బు ఈ జబ్బుకు మంది ఏంటి డబ్బే వెరీ గుడ్ ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది బ్యాంకుల్లో చెక్కు లేకుండా బ్యాంకుకి వెళ్తే మొహం చెక్కుతారమ్మా ఇంకెక్కడ ఉంటుంది కష్టజీవి కండల్లో అబ్బో మనకు కష్టపడే ఇది లేదు ఇంకెక్కడ ఉంటుంది కలవారి మేడల్లో ఇది కలవారి మేడే మనవారి మేడే ఇక్కడ డబ్బు ఉంది కానీ ఎక్కడ ఉంది ఇనపెట్టెలో కానీ దానికి గోడ్రెస్ తాళం ఉంది ఆ తాళాలు ఎక్కడ ఉన్నాయి ఆ గొడ్లు కాస్త దాని బొడ్లో ఆ తాళం చెవులు మీ అమ్మ చేతికి వస్తే అంటే మనం ఒక ఛాన్స్ తీసుకోవాలి తీసుకుంటే లాటరీ టికెట్ కొన్నట్టే వస్తే తాళాల గుత్తి మన చేతికి వస్తుంది లేదా ఒక ఛాన్స్ పోతుంది బై రంగన్న అమ్మగారు ఈ లిస్ట్ ప్రకారం సర్కిల్ తీసుకురా ఈ లిస్ట్ కూడా రంగన్న అదేంటి గిరిజకి వళానికి కావాల్సినవి సరే అవి కూడా చేర్చి తీసుకురా అలాగేనమ్మా ఆగు తాళ వేయకు ఎందుకు నాకు అర్జెంట్ గా 10000 కావాలి చేస్తానే నాకు కూడా ఒక 5000 కావాలి నాకు 3000 వేలు కుమ్మరించడానికి ఇదేమైనా సత్రమా అయినా ఇప్పుడు ఎందుకు అంత డబ్బు ఎందుకో నీకు అనవసరం నోరు మూసుకొని డబ్బు ఇవ్వు ఇవ్వను అసలు ఇవ్వటానికి అంత డబ్బు లేదు ఆహా ఉందో లేదో నేను చూస్తాను ముందు తాళాలు ఇవ్వు నీ చేతులు తాళాలా పొరపాటును కూడా ఇవ్వను ఏమిటే ఆ మాత్రం తాళాల మోహం మేము ఎరగమనుకుంటున్నావా మేము బాగా బతికిన రోజుల్లో నా బొడ్లో తాళాలు గుత్తి మోకాళ్ళ దాకా వేలాడేది ఈ రోజు నుంచి తాళాలు మా అమ్మ బొడ్లోనే ఉండాలి ఎందుకు దొంగ మేత మానేసి దొర మేత తినడానక అవునే మేత పుడితి దానాల్లోనేగా మేము పుట్టి పెరిగింది నోరు మూసుకొని మర్యాదగా తాళాలు ఇవ్వు నేను ఇవ్వను అయినా తాళాలు అడిగే అధికారం నీకెక్కడిది ఆ అధికారం నా కోడలిది అత్తయ్య నువ్వు నోరు మూసుకో నా కోడలు తరపున అడుగుతున్నాను మర్యాదగా తాళాలు ఇవ్వు నీ ఎత్తులు చిత్తులు నా దగ్గర సాగం నేను ఇవ్వను ఇవ్వవా చచ్చినా సరే ఇవ్వను ఆఖరి సరిగా అడుగుతున్నాను ఇస్తావా ఇవ్వవా ఇవ్వనని చెప్పానుగా గిరిజ మూట ముని సర్దు వెళ్ళిపోదాం అత్తయ్య ఎక్కడికత్తయ్య ఏట్లోకి నా మాటకు విలువ లేని చోట నేను ఒక క్షణం కూడా ఉండను అచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు అత్తయ్య మీరు ఇల్లు వదిలి వెళ్లేరని తెలిస్తే అన్నయ్య బాధపడతాడు అత్తయ్య బాధపడితే పడిని నాకేమిటి నా కొడుకు మాత్రం నేను ఉన్న చోటికి వస్తాడు నీ కాపురం కావాలనుకుంటే నువ్వు అక్కడికి రా లేకపోతే ఇక్కడ పడుండు ఆ మాటలు ఎందుకు అత్తయ్య మీరు ఇక్కడే ఉండాలి మేము ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాలి ఏం చేయమంటారు రేపటి నుంచి మంది వేరే వంట నువ్వు కూడా మాట పాటే టిప్పు సుల్తాన్ మళ్ళీ వచ్చావురా బాగున్నావా జఫాల్ ఎట్లా బాగుంటాను ఇప్పటిదాకా బాగున్నాను నువ్వు వచ్చావుగా ఇక బాగున్నావు బాధపడకు జఫాల్ పోయే కాలం వస్తే పోతుంది వచ్చే కాలం వస్తే వస్తుంది సరదాగా ఇంకొక చిన్న పందెం వేసుకుందామా మళ్ళీ పందెమా ఇదిగో నువ్వు గెలిచావనుకో 1000 రూపాయలు నేను గెలిచాననుకో జస్ట్ ఒక్క ఫుల్ బాటిల్ ఫుల్ బాటిల్ కాదు క్వార్టర్ బాటిల్ మరీ క్వార్టర్ పోనీ హాఫ్ సరే ఏది అమ్మా మరి పందెం ఏంటి ఇదేంటి పన్ను ఇదేంటి కన్ను పంటిని కంటి కానిస్తా పంటిని కంటి కానిస్తావా అయితే ఫుల్ బాటిల్ పందెం సరే జాగ్రత్తగా చూడు ఇదిగో పన్ను ఇదిగో కన్ను ఆనించా ఇది నాది
ఇది నీది ఉంటాను రజపాల్ కలయిదది అమ్మో ఈసారి హఠాల్ గాడు నాకు పన్ను విధించాడు అనవసరంగా టెంప్ట్ అయ్యా ఆ బాటిల్తో పోయేది సీత ఏది లక్ష్మి సీత ఇంకా నిద్ర లేచిందో లేదో మీరు టిఫిన్ తీసుకోండి సీత తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా ముద్దలు తినిపించడానికి మీ చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారా వాళ్ళ కోడలు వాళ్ళ కోడలైనా పెద్దదే ఇంకెవరికైనా అత్తైనా నాకు మాత్రం చిట్టి చెల్లెలే వెళ్ళి పిలుచుకురా ఇప్పుడు పిలిచినా వచ్చే పరిస్థితులు లేదులేండి ఏమైంది సీతకు ఒంట్లో బాగోలేదా కూర్చోండి సీత బాగానే ఉంది మీరే కంగారు పడక్కర్లేదు అసలు సంగతి ఏంటో చెప్పు లక్ష్మి నీ పెళ్ళం ఏం చెప్తుంది నేను చెప్తా విను కాంతమ్మ గారు నేను వేరే వంట పెట్టుకున్నాం మా కోడలు కూడా మాతో పాటే ఏమిటి ఈ ఇంట్లో రెండు వంటల అందరం కలిసింటే మన కుటుంబ బంధం బలపడుతుంది అనుకున్నాను మీరంతా నా చెల్లెల్ని ఆశీర్వదిస్తారని మా అనుబంధాన్ని ఆదరిస్తారని అనుకున్నాను ఇప్పుడు కనీసం నా చెల్లెలతో కలిసి భోజనం చేసే అవకాశం కూడా నాకు లేకుండా చేస్తారా ఎందుకు రవి అంత బాధపడతావు ఇప్పుడు కొంపే మునిగిందని సీత నీతో తినే అన్నం మాతో తినదా పస్తులు ఉంటుందా పస్తులే ఉంటుందో తన మనసులో ఎంత కుమిలిపోతుందో నీకెలా అర్థమవుతుంది గుండెల మీద పెంచుకున్న నాకు అర్థమవుతుంది వేరే వంటల పేరుతో మీరు విడదీసింది భోజనాల్ని కాదు రాజు అనురాగాన్ని నేను కావాలని వేరే వంట పెట్టలేదు నీ పెళ్ళామే అంత దాకా తెచ్చింది లక్ష్మి అవును మేము దొంగలమట ముప్పొద్దు తినేది దొంగ తింటేనట అసలు ఈ ఇంట్లో ఉండేదే నీ ఇల్లు దోచుకోవడానికట నీ పెళ్ళం నోటుకొచ్చినట్టు వాగింది ఇదంతా నా కర్మలే బాబు అక్క కొడుకును సొంత కొడుకులా ఎందుకు పెంచాలి వాణ్ణి నీ చెల్లెలు ఎందుకు ప్రేమించాలి వాళ్ళ పెళ్ళి నువ్వెందుకు చేయాలి మమ్మల్ని ఎందుకు ఈ ఇంట్లో ఉండమనాలి మేమెందుకు ఉండాలి నీ పెళ్ళంతో అనరాని మాటలు ఎందుకు పడాలి కాంతమ్మ గారు మీరు లేనిపోనివని కల్పించి లక్ష్మి మీకేం తెలియదు ఊరుకోండి ఎందుకండి కోరత దాన్ని కొండత చేసి కొంపులు కూల్చాలని చూస్తారు లక్ష్మి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కాంతమ్మ ఇంటి పెత్తన కోసేగా ఇని పెట్టి తాళాల కోసేగా నువ్వు ఈ తాళాలు పెట్టింది యుగ తాళాలు కొట్టినందుకు బాధపడుతున్నావా లక్ష్మి కాదండి మీతో కాపురం చేస్తున్నా మిమ్మల్ని అర్థం చేసుకోలేక తప్పు చేసినందుకు తప్పు నీది కాదు లక్ష్మి నాది వేరే వంట పేరుతో చెల్లెలు దూరం అయిపోతుందేమోనన్న కోపంలో నిన్ను కొట్టానే కాని జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని నాకు తెలుసు నా తప్పు ఉంది వాళ్ళు అడిగితే ఆస్తులు సగం రాసిచ్చారు మీ భార్యను ఇన్న పెట్టి తాళాలు అడిగితే ఇవ్వకపోవడం తప్పుగా ఇంకేంటండి దొంగకు తాళం చేతులు ఇవ్వకూడదు అనుకోవటంలో తప్పే ఉంది లక్ష్మి కాకపోతే ఈ ఇంట్లో తన మాట చల్లటం లేదన్న ఈర్ష్యతో ఆ కాంతమ్మ సీతను బాధ పెడితే అంత దూరం ఆలోచన నాకు ఎలా వస్తుందండి చదువు సంతి లేని దాన్ని చదువు లేకపోయినా కొండంత సంస్కారం ఉంది ఆ సంస్కారం ఏమని చెప్తుందో తెలుసా ఏం చెప్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా హాయిగా నవ్వుకోమంటుంది ఇంకా నయం కంతులు ఏమనలేదు సరే గమా
తమకపు కథకళి సందిట్టు సర్రే గమ సరే ఇది చలి చలి కాలం వేసైనా వల్ల పుల్ల గానం ఆవంపులో కమ్మగా సరే ఇవాళ శనివారం కదా పాయసం చేశాను ఇక్కడ పెడతాను తర్వాత తీసుకో అలాగే వదనా ఇది ఎప్పుడు కొట్టేశావే ఇప్పుడే సీత గది నుంచి కొట్టేశా మొత్తానికి నా కూతురు అనిపించుకున్నావే కాకికి తెలవకుండా గూట్లో గుడ్డు పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చావు అది సరే కాని నువ్వు గదిలోకి వెళ్ళటం ఎవరైనా చూసారా చూడనిస్తానా లక్ష్మి ఆ గదిలోకి వచ్చినప్పుడు కనిపించకుండా దాక్కున్నాను ఈ గొలుసు నా మెళ్ళ బాగుంది కదమ్మా బాగుందని మెళ్ళో వేసుకుని తిరిగితే మెడబట్టి బయట గింటుతాను అయితే బయట వేసుకుంటాను మా ఫ్రెండ్ ఇంట్లో దాచుకుని సినిమాకి వెళ్ళినప్పుడల్లా వేసుకుంటాను
ఫ్రెండ్ ఇంట్లో దాచడం కదే ఎక్కడ దాచాలో నేను దాస్తాను నెక్లెస్ అది బెల్ట్ తో పాటు ఇక్కడ పెట్టేనే ఏమైనట్టు ఆడబిడ్డ గొలుసు నాకంతా అర్థమైపోయింది నాకు ఛాన్స్ ఇస్తే ఈ కేసు నేను పరిష్కారం చేస్తాను సీత నువ్వు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు కదా నీ గొలుసు పోయిందన్నావు అవును అప్పుడే పోయింది ఆ టైం లో నువ్వు బాత్రూమ్ లో ఉన్నావు కాబట్టి నీ రూమ్ లోకి ఎవరైనా ఎంటర్ అయితే నువ్వు చెప్పలేవు అదే నువ్వు బయట ఉన్నప్పుడు నీ రూమ్ లోకి ఎవరైనా ఎంటర్ అయితే నువ్వు చెప్పగలవు చెప్పు ఎవరు వచ్చారు మా వదిన వచ్చింది పాయసం పెట్టి వెళ్ళిపోయింది అంతే దొరికింది దొంగ అయ్య బాబాయ్ బలే కరిపెట్టేసరే తప్పకుండా ఆమె నెక్లెస్ తీసుంటుంది చచ్చా మా వదిన అలాంటి నీచప్పని ఎప్పుడు చేయదు ఏమిటే గ్యారంటీ నాకు అసలు ఆ లక్ష్మి మీద అనుమానం నా మీద అనుమానమా నీకెవరో పిచ్చెక్కిందా నాకు పిచ్చెక్కలేదే మొదటి నుంచి ఆ నెక్లెస్ మీద నీకే పిచ్చి అసలు అనుమానం పెనుభూతం అన్నారు అది పెరగక ముందే పెరికేయాలి ఆమె గదిని సోదా చేద్దాం చేసుకోండి మేము కూడా చేస్తామనే అన్నాం నువ్వు రాకపోతే ఎలా అసలు పిటిషన్దారు ముందుండాలి కదా ఫాలో మీ జనరల్ గా ఇలాంటి వస్తువులని ఆడవాళ్ళు చీర మడతల్లో దాస్తుంటారు ఆ బట్టల బీరువాలో చూడు మై డియర్ దొరికింది ఏమి నా భాగ్యము ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడట చూడు మనం ఎలా పట్టేశామో అత్త అత్త ఇప్పుడు తెలిసిందా మీ వదిన దొంగ బుద్ధి ఏమిటో బుట్టలో పాము దాచినట్టుగా బట్టల్లో నెక్లెస్ దాచావు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు ఇప్పుడు ఏమంటారు ఏమంటుంది కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు గొడ్డను కాసుకునేదాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద మేడలో పెడితే మాత్రం దాని దరిద్ర బుద్ధులు ఎక్కడికి పోతాయి నేను బర్రెలు కాసినా పాలమ్మినా స్వతంత్రంగా బ్రతికాను ఇలాగా వాళ్ళు వీళ్ళు వేసిన ఎంకిల్ తిని బ్రతకలేదు ఏమిటే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు చేసిన దొంగతనం ఒప్పుకొని తప్పైపోయిందని కాళ్ళు పట్టుకోక ఈ దొంగతనం నేను చేయలేదు మీరేదో పద్మయ్య పని ఉంటారు పద్మ వ్యూహమా నో పద్మ నో వ్యూహం ఈ చెల్లెలు సీత చూస్తుండగానే నీ చీర మడతల్లో ఈ నెక్లెస్ ప్రత్యక్షమైంది నెక్లెస్ సొంతదారికి దొంగ ఎవరో తెలిసిపోయింది కసీత ఏమిటి సీత నువ్వేం మాట్లాడలేదు నీ మనసులో కూడా నీ మీద సందేహం ఉందనుకుంటున్నావా సోదా చేయడానికి వెళ్ళు రమ్మన్నప్పుడు నీ గదిలోకి వెళ్ళింది నిన్ను అనుమానించడానికి కాదదురా నీకు దొంగరికం కట్టడానికి వీళ్ళేం పన్నాగం పన్నారో కళ్ళారా చూడడానికి ఈ దొంగతనం గురించి చేసిందని నాకు ముందే తెలుసు అమ్మో అమ్మో వదిన మరదలు కలిసి జరిగిన పాపం మా మీద తోస్తారా ఈ ఇంట్లో పాపాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీరే నేను తన చెల్లెల్ని కనుక గౌరవంగా పెంచాడు కనుక ప్రేమించిన వ్యక్తితో నా పెళ్లి జరగాలి కనుక ఆ రోజున హిరణ్యాక్ష వరాలన్నిటికీ మానే ఒప్పుకున్నాడు కోటీశ్వరుడి భారీగా ఇంట్లో అడుగు పెట్టిన మా వదినికి ఏం అవసరమని మిమ్మల్ని ఇక్కడ ఉంచుకోవాలి ఇంత మేలు చేసిన వదిన్ని వేరు వంటలు పెట్టి అన్నయ్యతో కొట్టిస్తారా పైగా దొంగతనం పడతారా ఏమిటే నీ వదిన చేసిన మేలు అది ఉండవంటే మేము ఈ ఇంట్లో ఉన్నావా నీ అన్న కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడిస్తే జాలి పడి ఉన్నాం ఉండి ఏడిపిస్తున్నారు ఇంకా మీలాంటి పిశాచాలు మా ఇంట్లో ఉంటే మా అన్నయ్యకి ఏడిపే మిగులుతుంది పోండి మీరు మా ఇంట్లో ఉండడానికి వీలేదు గెట్ అవుట్ జరిగింది ఏమిటో వినండి ఇంకా ఏమిటే వినేది నువ్వుంటమ్మా నేను బ్రతుకుండగా నేను కొడతాడా ఆయన నా భర్త ఆగిపోయావే నీ కోపం వస్తే నీ భార్య నువ్వు కొడతావు కానీ నా భార్య నేను కొట్టకూడదు ఎందుకంటే ఆమె నీ చెల్లెలు నీ చెల్లెలు నీ భార్య నా వాళ్ళని తిట్టాడు నువ్వు కొడతావు మేం పడుండాలి అంతేగా అలా పడుండాల్సిన కర్మ మనకేం పట్టిందిరా దీని మొహాన విడాకులు కొట్టి మూడో నాటికి మరో పెళ్లి చేసుకుందో గాని పద పోదాం రాజు భర్తకు దూరం అయితే ఆ ఇల్లాలి బ్రతుకు వ్యర్థం నువ్వు సీతకు విడాకులిచ్చిన మరుక్షణమే
ఆమె గుండె పగిలిపోతుంది రాజు చెల్లెల మీద చేయపడేసరికి ఏదో తెలియని ఆవేశంలో తొందరపడ్డాను నన్ను క్షమించు రాజు నన్ను క్షమించు నా చెల్లెలకు అన్యాయం చేయకు రాజు మీరు పెద్దవారు మీరేనే చెప్పండి అమ్మా నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా లేను ప్రతిరోజు సాధింపులు నీ పెళ్ళ వేధింపులు మేము పడలేం ఇక ఈ ఇంట్లో రెండు కాపురాలు కలిసి ఉండటానికి వీల్లేదు మేము వెళ్ళిపోతున్నాం అవును రవైనా రాజైనా ఒక్కరే ఉండాలి ఈ ఇల్లు నాది కాదు నా చెల్లెలది అందుకే సీతా నివాస్ అని పేరు పెట్టాను ఇంట్లో మీరు ఉండాలి మేము వెళ్ళిపోతాం ఓహో ఇంటితోనే సరిపెట్టేస్తున్నావే ఆ రోజు ఆస్తి మొత్తం రాసిస్తానన్నావు నేను అసలు ఈ ఆస్తి సంపాదించిందే నా చెల్లెల కోసం ఈ క్షణమే ఆస్తి మొత్తం రాసేస్తాను నాకు కావాల్సింది నా చెల్లెలు తన భర్తతో పది కాలాల పాటు సుఖంగా ఉండటం అంతే లక్ష్మి రండి బాబు రండి లక్ష్మి నీ జ్ఞాపకం ఉందా ఆ రోజు ఇల్లరికం వస్తాడేమో అని అడగమన్నావు ఇదిగో నీ కోరిక ప్రకారం ఇప్పుడు వచ్చేసాను అది బాబు ఇష్టడారండి నోరు ఊరుకోక ఇది వేళ కొలని కట్టి ఆ దేవుడు అదే డిసైడ్ చేయాలా ఏమిటి లక్ష్మి నేనేదో మాట వరస కన్నాను ఎందుకమ్మా ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని దాని సిగదరగా సిరి ఇవాళ ఉంటది రేపు ఆడదానికి అసలైన సిరి పట్టుకున్న మూడేనమ్మా దేవుడి లాంటి భర్త దొరికాడు అంతకంటే ఇంకేం కావాలమ్మా నేనేడ్చది నా కోసం కాదు తాతయ్య ఆయన అంత వైభవం నుంచి ఈ పేదింట్లోకి రావాల్సి వచ్చిందే అని ఇప్పుడు నాకేం లోటైంది లక్ష్మి చెల్లెలకు అప్పురం సరిదిద్దాను అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు రండి అమ్మా రండి అబ్బా నాకు నిజంగా చాలా బాధగా ఉంది అంత బాధగా ఉంటే వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళలేకపోయావా శత నా బాధ వాళ్ళని వెళ్ళగొట్టినందుకు రాజు సీతను కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేకపోయానే అని నీ కొడుకు ఇల్లరికం వచ్చి ఇంట్లో వాళ్ళని వెళ్ళగొట్టాడు మరి నేను ఇల్లరికంలో ఇల్లరికం ఉంటున్నావాడిని వాళ్ళని వెళ్ళగొట్టకపోతే నాకు బాధగా ఉంది మరి ఏమత్తా నిన్నే గాని గేలానికి ఎరగా పెడితే చాపనే తినేరకం అల్లుడు అమ్మా అమ్మా మనం కూడా సినిమా తీద్దామే అప్పుడు రోజు ఇంచక్క సినిమా వాళ్ళని చూడొచ్చు మాట్లాడొచ్చు షేక్ హ్యాండ్ కూడా తీసుకోవచ్చు గుండు కూడా గీయించుకోవచ్చు నోరు మోస్తావా ఈ ఆస్తిని ఎలా రెట్టింపు చేయాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు సినిమా చూసే పిచ్చిలో తీసే పిచ్చిలోకి వచ్చావా మనకేం తక్కువ అల్లుడు టికెట్ కొనకుండానే లాటరీ కొట్టేశాం లాటరీ కంపెనీ పెడితే పెట్టి ఇంటి ఇంటికి తిరిగి లాటరీ బాబా లాటరీ ఆలోచించిన ఆశాభంగం అని లాటరీ టికెట్లు అమ్ముకుందాం చిచ్చి ఏమిటత్తయ్య అడుక్కు తినేవాడికి అంబాసిడర్ కార్డు దొరికితే దాంట్లో కూర్చుని అడుక్కు తిన్నాడట ఛాన్స్ దొరికితే 10 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ కొనే రకం మంది చూస్తుండు ఈ డబ్బుతో ఆల్ ఇండియాని అల్లకల్లోలం చేస్తాను ఆ తర్వాత నీ గదికో సినిమా థియేటర్ కట్టిస్తాను ప్రపంచంలో లాటరీ టికెట్లన్నీ నీకు తీస్తాను మరి నీకు నాకా నాకేం అక్కర్లేదు మీ సుఖమేనే కోరుకున్నా మిము వీడి నేను వెళుతున్నా భోజనానికి రండి ఆకలిగా లేదు చెల్లె కళ్ళల్లో మెదులుతుంది ఎలా ఉందో అయ్యో అమ్మా నెగిసి భోజనం చేయమ్మా నాకు ఆకలి లేదు అదేడు తల్లి పొద్దుటేలు కూడా ఏడు తినలేదు అన్నయ్య వదిన జ్ఞాపకం వస్తున్నారు ఇలా ఉన్నారు ఏవో రాబా ఇదే మన ఫ్రెండ్ క్లబ్ హలో గురు ఈయన మా బావ రాజు హలో బావ ఈయన శంకర్ అని ఈ క్లబ్ ప్రొపరేటరు నా స్నేహితుడు హితుడు గురువు మార్గదర్శి ఈయనకి ఆయన ఎడం భుజం ఈయన కుడి భుజం ఈ క్లబ్ మేనేజర్ గణేష్ హాయ్ హలో ఐఎమ్ వెరీ హ్యాపీ మీ గురించి మా ఫ్రెండ్ భుజ్ ఎప్పుడు చెప్తుంటాడు భుజి
రాజుగారు మొదటిసారి మన క్లబ్‌కి వచ్చారు కాబట్టి ఇల్లు మర్చి కాపురం ఇక్కడే పెట్టేలా చేయాలి ఏం చేస్తావో ఓకే ఓకే సార్ ఓకే దాబా బెరర్ రెండు లార్జ్ విస్కీ ఓకే సార్ నాకు అలవాట్లేదు అలవాటు కావాలంటే మొదలెట్టాలి బావా వద్దు నాకు మాత్రం వద్దు ప్లీజ్ ఎంతసేపు రుచి తెలిసే వరకే అలవాటు అయ్యిందో మందు కూడా అంతే ఇంకా 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 కావాలంటుంది బావా కానీ బావా Hey, Kadabu. ఇక్కడేం పనండి చుట్టుపక్కల చూడటానికి కూడా ఇల్లు లేదు ఇంత పెద్ద కోట కనిపిస్తుంటే ఇల్లు లేదంటావ్ ఏంటి అయినా నీకు ఎందుకు ఈ సంగతి ఇదిగో డబ్బులు ఆ నా దగ్గర చిల్లర్లేదు ఉంచుకో బా బాబు ఇక్కడ ఉన్నారా మీకోసమే ఇంటికారికి వెళ్తున్నాను ఏమిటి సుబ్బమ్మ విశేషం చెల్లై బాగుందా బాగుంది బాబు మీకో శుభవార్త చెప్పడానికి వచ్చినాను చెల్లమ్మ గారు నీళ్లు వస్తున్నారు బాబు నిజంగానా అవును బాబు ఎంత చల్లని కబురు చెప్పావు సుబ్బమ్మ చెల్లై తల్లిగా పోతుందా లక్ష్మి నీకు శుభవార్త చెల్లె తలిగా పోతుందట నిజమా అవును ఇప్రే శుభమ్మ కనపడి చెప్పింది మనం వెళ్ళి తీసుకుందాం సీమంతం చేద్దాం అవును చెల్లెకి సీమంతం బ్రహ్మాండంగా చేయాలి అమ్మా అమ్మా ఆ రవి లక్ష్మి వచ్చేసరి సీత ఏం చేస్తుంది నిద్రపోతుంది సరే నువ్వు వెళ్ళి తలుపు గడియ వేసిరా ఆగండి ఆ బుట్టలేమిటి తట్టలేమిటి అసలు మీరు ఎందుకు వచ్చారు ఏమిటలా తెలియనట్టుగా మాట్లాడతారో సీత నీళ్ళోసుకుంది కదా చూడటానికి వచ్చాం అయ్యో పాపం ఆరు నెలల దాకా చూడటం కుదరదే అదేమిటండి సీతను తీసుకెళ్లి సీమంతం చేద్దామని వచ్చాం ఈ సీమంతాలు గీమంతాలు మాకు అచ్చిరావయ్యా అయినా తీసుకెళ్లి పూరిపాకల ఏం చేస్తావు అంతస్తులు పడిపోయినంత మాత్రాన అనురాగాలను ఆప్యాయతలను వదులుకుంటామా చెప్పండి నా ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు గర్భవతి అయితే నాకు అంతకన్నా మించిన పండుగ ఏముంటుంది నీకు పండగో ఎండగో నాకు అనవసరం సీమంతానికి తీసుకెళ్లటం కాదు కదా ప్రసవం అయ్యే వరకు మీరు నా కోడల్ని చూడటానికి కూడా ఒప్పుకోను ఎందుకని నా ఇల్లు నా ఇష్టం పుట్టబోయేది నా మనవుడు ఏ దృష్టి దోషం తగులుతుందో ఏమో నర దృష్టి తగిలితే నల్లరాళ్ళు పగులుతాయంటారు ఏ తిన్న నోటి తా కూత కూసావే ఆ చూపు తగిలితే రాళ్ళు పగలడం కాదు ఇల్లు నిలబడతాయి తడమత్రపు సిల్లో కళ్ళు నెత్తికెక్కి దేవుడు లాంటి మనిషిని పట్టుకొని అంత మాట అంటారా అసలు మీరు మనుషులేనా ఏమిటే మా ఇంటికి వచ్చి మామీద గుర్తున్నావు అనవసరంగా పేలావంటే గూర్ఖాత గెంటిస్తారు జాగ్రత్త ఏది గెంటించి చూద్దా ఎలా గెంటిస్తావో లక్ష్మి వాళ్ళ నమ్మకాలు వాడకుంటాయి వెళ్లబోయే ముందు ఒక్క మాట మేము ఇక్కడికి వచ్చామని గాని తనని చూడకుండా వెళ్లిపోయామని గాని నా చెల్లెలకు తెలియనీయకండి వస్తాం పద లక్ష్మి ఇదిగో ఈ ముదినష్టపు బుట్టలు కూడా తీసుకెళ్ళండి ఈయన ఖాన్ గారని దుబాయ్ లో పెద్ద వ్యాపారస్తుడు మిస్టర్ రాజు ఇక్కడ గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ఈ రోజు నుంచి మనం అంతా కలిసి ఒక మంచి వ్యాపారం మొదలు పెడుతున్నాం ఇక్కడ చౌకగా దొరికాయి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాం అక్కడ చౌకగా దొరికాయి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తాం నాకు ఫ్యాక్టరీ విషయం తప్ప ఏమీ తెలియదు ఏమిటి బ్రదర్ మీరు ఊ అని పెట్టుబడి పెట్టండి మిగతా విషయాలు మేము చూసుకుంటాం అలాగే ఆలోచిస్తాను బావా ఆలోచించవలసిన అవసరమే లేదు నీ తరపున అన్ని నేను చూసుకుంటానుగా డోంట్ ఫియర్ ఐ యామ్ హియర్ ఛాన్స్ దొరికితే ఇండియానే దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసే టైప్ మంది బాగా చెప్పావు రాజుగారు ఏది ఏమైనా మనం కలిసి వ్యాపారం చేస్తున్నాం అంతే అలాగే మళ్ళీ కలుద్దాం శుక్రియా
శుక్రియా ఖాన్ సాబ్ శుక్రియా వాళ్ళ ముందు దొంగ నోట్లు మిషనరీ గురించి ఎక్కడ మాట్లాడతారో అని భయపడ్డాను అరే ఏం భయ అట్లా మాట్లాడుతున్నావు నాకు ఆ మాత్రం తెలువదా నాకు క్యాష్ కావాలి మీకు మిషనరీ కావాలి అయితే నకిలీ క్యాష్ మాత్రం ఇయ్యదు భయ బలేవారే మీరు తెచ్చిన సరుకి 25 లక్షలు అయినాయి 50 లక్షలు వాట్ 50 లక్షలు దొంగ నోట్లు తయారు చేసే ప్రింటింగ్ మిషన్ కస్టమ్స్ నుంచి తీసుకురావాలంటే ఇజ్ ఇట్ ఎ జోక్ ఇది అన్యాయం ఖాన్ భాయ్ అరే పనిని బట్టి క్యాష్ భాయ్ సరే ఈవినింగ్ అరేంజ్ చేస్తాను 50 లక్షలు ఓకే సరుకు కూడా ఈవినింగ్ పంపిస్తాం నెక్స్ట్ టైం వచ్చే పార్ట్స్ రేట్ కూడా ముందుగానే చెప్పాలి 1 క్రోర్ 1 క్రోర్ యా 100 రూపీస్ బ్లాక్ తో సహానా నో నో విత్ బ్లాక్ 2 క్రోర్స్ సరే ఓకే మళ్ళీ మాట తప్పకూడదు ఏ ఖాన్ సాబ్ కా వాదా పక్కా హై డన్ డన్ ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుందంటారా రావడమా తప్పకుండా వస్తుంది నేను చెప్పడం మళ్ళీ ఈ ఉద్యోగం నీకు రాకుండా పోవడమా ఇలాంటి ఉద్యోగాలు నేను మామూలుగా ఆడపిల్లలకి అందరికీ ఇప్పిస్తానే ఉంటాను కానీ నువ్వు నిన్ననే వచ్చుంటే ఆ మేనేజర్కి నీ గురించి ఫోన్ చేసి చెప్పాను నిన్ననే ఉద్యోగం ఖరారైపోయింది కానీ నువ్వు ఒక రోజు లేట్ గా వచ్చావు ఓకే నువ్వేం భయపడద్దు డోంట్ ఫియర్ ఐఆమ్ హియర్ టాక్సీ సార్ మా నాన్నగారు జబ్బు మనిషి మీరు ఎలాగైనా హెల్ప్ చేసి నాకు ఈ ఉద్యోగం ఇప్పించాలి సార్ జీతం ఎంత ఇస్తారు సార్ చూడమ్మా జీతం గురించి నువ్వేం కంగారు పడద్దు ఆ కంపెనీ మేనేజర్ నా ఫ్రెండే జీతం 5000కి తక్కువ కాకుండా ఇస్తాడు సరేనా థ్యాంక్ యూ సార్ గెట్ ఇన్ ఎక్కడికి వెళ్ళాలండి పోతూ ఉండవాయ్ మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను నీకు ఇప్పించబోయేది లేడీ సెక్రటరీ ఉద్యోగం ఎప్పుడైనా బాస్ సరదాగా ఇలా చేయవేసినప్పుడు నువ్వు విదిలించుకున్నావు అనుకో బాస్ కూడా నిన్ను విదిలించుకుంటాడు సిటీలో ఆడమగా కలిసి ఉద్యోగం చేసేటోట ఇవన్నీ కామన్ పదా 5 నిమిషాల్లో నీ ఉద్యోగం ఖాయం చేస్తాను మలుపు దగ్గరకు వస్తుంది లెఫ్టా రైటా తిన్నగా గండిపేటకు పని గండిపేట వచ్చేదాకా మమ్మల్ని ఇద్దరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటావా బేగంపేటలో ఆఫీస్ అని చెప్పారు ఆఫీసు బేగంపేటలోనే రేపు నీకు ఉద్యోగం రాగానే నువ్వు బిజీ అయిపోతావు కదా నీ బాస్తో ఈలోగా ఈ రాత్రి గండిపేటలో సరదాగా గడిపేసి రేపు దాని ఉద్యోగం సంగతి చూసుకుందా నేను అలాంటి దాని కాదు సార్ నేను కూడా అలాంటి వాడిని కాదు జస్ట్ ఇలాంటి వాడిని అయితే ఎలా ఉంటుందో చూద్దామని రైట్ ఇది సెంటర్ నీకు అవకాశం దొరకాలే కానీ ఆడ పురుగును కూడా వదలని రకం రా నువ్వు ఈసారి ఇలాంటి పని చేస్తూ ఇంకోసారి నా కంటపడ్డావంటే నిన్ను సరాసరి పైకి పంపిస్తా సార్ ఏంటి వందేనా రేపు మొత్తం ఇచ్చేస్తాను సార్ రేపు కూడా బాకీ పెడితే అయ్యగారు ఒప్పుకోరు అలాగే సార్ వెళ్ళు ఇది ఈ రోజు కలెక్షన్ దాంతో పాటు తాళాలు కూడా ఇచ్చేసాయి రాత్రికి కూడా బండి నేనే ఉంచుకుంటాను సార్ ఎందుకు చేతులు దురద ఇంకా తీరలేదా ఏమిటి సార్ మీరు మాట్లాడేది నీకు బండి ఇచ్చింది నువ్వు బ్రతకడానికి కానీ ఎక్కిన ప్యాసింజర్లు చావగొట్టడానికి కాదు అది కాదు సార్ వాడు నాకు కావాల్సింది మాటలు కాదు తాళాలు ఆ రవి గారిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను వాడి కడుపు మీద కొట్టాను ఈ రోజు నుంచి వాడికి టాక్సీ లేదు రోడ్ల మీద లాటరీలు కొట్టుకుంటూ తిరగాలి నీకు 4 దెబ్బలు తగిలితే తగిలేగాని అల్లుడు ఎంత చల్లని కబురు చెప్పావు అత్త వాడికి అడుక్కు తినే ఛాన్స్ దొరుకుతుందంటే నా కాలో చేయ విరగాలని కోరుకునే రకం అత్త నువ్వు పెళ్ళో ఎవడో మన సీత్ వచ్చింది టైం ప్రకారం భోంచేస్తున్నావా రాజలా ఉన్నాడు మీ అత్తయ్య వాళ్ళు బాగానే చూసుకుంటున్నారమ్మా అంతా బాగానే చూసుకుంటున్నారు ఏమిటమ్మా చేతులు నాకు ఇష్టమైన స్వీట్ ఏమైనా తెచ్చావా ఏమిటమ్మా ఇవి నీ నగలు వీటిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు
నీకు టాక్సీ కూడా లేకుండా పోయిందని విన్నాను అన్నయ్య. ఈ నగలతో నువ్వేదైనా కొత్త టాక్సీ కొంటావని తీసుకొచ్చాను. అన్నయ్య అంటే నీకెంత ప్రేమమ్మా. ఇదేమిటన్నయ్య? ఏ అన్న తన చెల్లెలి సొమ్ముతో బతకాలనుకోడమ్మా? అంటే నువ్వు ఇల్లుతో సహా మొత్తం ఆస్తి రాసిస్తే మేము ఐశ్వర్యంలో కొరకాలి, మరి నువ్వింత కష్టంలో ఉండేటప్పుడు మేమెవరూ సాయం చేయకూడదా? మీ అన్నయ్య ఇచ్చే చేయగానే పుచ్చుకునే చేయగాదని తెలుసు కదా సీత. ఎవరో ఇస్తే పుచ్చుకోకపోవడం సరే, ఇప్పుడు నేను కదా ఇస్తుంది. నువ్వు నగలిచ్చావని తెలిస్తే మీ అత్త నిన్ను ఆరాళ్ళు పడుతుంది. నువ్వు బాధపడుతుంటే మేము భరించగలమా? నేను బాధపడితే మీరు భరించలేరు, మీరు బాధపడితే నేను భరించాలా? ఇదే అన్యాయం. మేము ఇప్పుడు బాధపడలేదమ్మా. ఈ రెక్కల్లో ఓపిక ఉంది, గుండెలో నిబ్బరం ఉంది. నువ్వు అక్కడ సుఖంగా ఉన్నావన్న ఒక్క విశ్వాసం చాలు చెల్లి, కొండలనైనా పిండి కొట్టేస్తా. అన్నయ్య ఇంటికి పదమ్మా. గిరిజా తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలంట, నీ నగలు ఇవ్వు. నా గదిలో ఉన్నాయి, తెచ్చుకో. వెళ్ళమ్మా, నీకు కావాల్సిన నగలని తెచ్చుకో, వెళ్ళు. అమ్మ అమ్మ, ఇందులో నగలు లేవే, ఉట్టి పెట్టే ఉన్నాయి. ఏమిటి నగలు లేవా? లేకపోవడమేమిటి? నగలతో గదిలోనే పెట్టానత్తయ్య. మరి ఏమయ్యాయి, గది మింగిందా? గది ఎందుకు మింగుంటుంది? మింగవలసిన వాళ్ళే మింగుంటారు. ఎవరు మింగారో నేను తెలుస్తాగా? ఏమే, నిన్న సాయంకాలం నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. నగలు తీసుకెళ్ళావా? తీసుకెళ్ళా. ఓహో, నగలన్నీ తీసుకెళ్లి మీ అన్నయ్యకిచ్చి ఇక్కడ నాటకమాడుతున్నావన్నమాట. ఇలా ఎంతకాలం నుంచి దోచి పెడుతున్నావే నా కొడుకు సొమ్ము? మా అన్నయ్య ఒకడు సొమ్ము కాసిపడే మనిషి కాదు. ఆయన ఆస్తే అనవసరమైన వాళ్ళందరికీ దోచి పెట్టాడు. ఆ దోచి పెట్టాడు, పెట్టినట్టే పెట్టి నిన్ను అడ్డం పెట్టుకుని లాక్కుంటున్నాడు. బాగా చెప్పావు, నిజంగా మాయగాడే. మాయగాడా? ఏమిటే మా అన్నయ్య చేసిన మాయ? మాడు చెక్కలు మామిడికాయ పచ్చడి కూడా గతలేని మిమ్మల్ని ఇంట్లో పెట్టుకోవడం మాయ? రెక్కలు ముక్కలు చేసుకుని తను సంపాదించిన ఆస్తిలో సగం చెల్లెలికి ధారపడడం మాయ? తన చెల్లెలి కాపురం కోసం మొత్తం ఆస్తి మీ మొహం మీద కొట్టి తన దరిద్రం అనుభవించడం మాయ? ఆయన కాళ్ళు కడిగిన చోట నోళ్ళు కడుక్కోడని కూడా పరికిరారు. ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఓహో, మీ అన్న గొప్పోడు, నగలు తీసుకోడు. మరి కాపులు ఎత్తుకుపోయాయా? ఏమో, ఈ ఇంట్లో ఉన్న ఎన్ని కాపులే, ఏ కాకి ఎత్తుకెళ్ళిందో ఏమో. అంటే ఏమిటి నీ ఉద్దేశం? దొంగతనం మా మీద అంటగడుతున్నావా? ఆ రోజు డబ్బు ఎవరు దొంగతనం చేశారు, డైమండ్ నెక్లెస్ కొట్టేసి మా వదిన మీద దొంగతనం అంటగట్టారు, వాళ్ళే ఈ దొంగతనం కూడా చేస్తుంటారు. ఏమిటి గొడవ? విన్నావట్రా, నీ పెళ్ళం ఎంతంత మాట్లాడుతుందో. మన కూటికి గుడ్డకు గతిలేని వాళ్ళమంట, వాళ్ళన్న ఆస్తిని కాపుల్లా పడి దోచుకుతుంటున్నావట. ఆఖరికి మా మీద దొంగతనం కూడా అంటగట్టిందిరా. ఇంత మాటలు పడి ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏం పట్టిందిరా మనకు? దొంగతనం ఏమిటి? నగలన్నీ తీసుకెళ్లి వాళ్ళన్నీకిచ్చి మనం దొంగతనం చేసా ఉంటుందన్నయ్య. ఎంత పొగరై నీకు, మా పిన్ని మీద దొంగతనం అంటగడతావా? ఊరుకో బాబు, అదసలు ఒట్టి మనిషిగా కాదు. దానికి ఏమైనా అయితే మన కొంప మురుగుతుంది పదా. ఈ కొంప కన్నా క్లబ్బే నయం. అన్నయ్య, రఘు. అన్నయ్య, ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది రఘు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావు, పోస్టింగ్ కూడా ఇక్కడే వేశారన్నయ్య. చాలా సంతోషం రఘు. మీకు సంతోషమే కానీ నాకు కాదు. జరిగిన సంగతి ముందే తెలుసుంటే ట్రైనింగ్ మానేసైనా వచ్చేవాడిని. ఏమిట్రా నువ్వు అనేది? ఏమిటేమిటన్నయ్య, వాళ్ళు ఏదో వాగారని ఆస్తి అంతా వాళ్ళ కట్టపెట్టి కట్టుకోడలతో వచ్చేస్తావా? ఎవరికిచ్చాను రాస్తి? చెల్లెలకేగా. దాని కాపురం నిలబట్టడానికి ఆస్తి ఏంట్రా? నా ప్రాణమైన సంతోషంగా ఇస్తాను.
నీ గురించి నాకు తెలుసు అన్నయ్య కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది స్వార్థానికి హద్దులు ఉంటాయి గానీ త్యాగానికి హద్దులు ఉండవు సర్లే అన్నదమ్ముల ఇద్దరు తర్వాత తీరిక మాట్లాడుకుందరు గానీ నువ్వు ఇంటి భోజనం చేసి ఎన్నాళ్ళైందో ఏవో రా పోంచేదు గానీ టిప్పు సుల్తాన్ ఎస్ సార్ వస్తున్నాను సార్ ఇప్పుడే వస్తాను వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ బాగున్నావా దప్పా మళ్ళీ నువ్వే వచ్చావా దా కూర్చో ఏం తాగుదాం ఏంటి తాగేది ఎండ్రను నిన్ను చూస్తేనే నాకు విషం తాగిన ఫీలింగ్ వస్తుంది నానా గడ్డి తిని నేను సంపాదించిన టిప్పులన్నీ పోయి నీ దెబ్బకు అప్పుల్లో పడ్డాను సరే సరదాగా లాస్ట్ పందెం వేద్దామా మళ్ళీ పందెమా ఎందుకు బాబు ఇప్పుడున్న అప్పులు తారు సరే నీ అప్పులు ఎన్నోయ్ ఎందుకండి మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అరే ఇదిగో ఈసారి నువ్వు గెలిచావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తా నేను గెలిచాననుకో జస్ట్ ఒక క్వార్టర్ చాలు జస్ట్ ఒక క్వార్టర్ చాలా సరే చెప్పు పందెం ఏమిటో ఈసారి కంటిని పంటి కానిస్తా కంటిని పంటి కానిస్తావా సరే ఆనించు రెడీయా తీజాకు ఎరా క్లబ్ పెట్టిన దగ్గర నుంచి పందేలు పందేలన్న ప్రాపర్టీ అంతా కాజేశావు అరే భీముడు వీడిని లోపలికి తీసుకెళ్లి నీకు వచ్చిన ఆటలు మొత్తం ఆడుకో అప్పు సుల్తాన్ అప్పు సుల్తాన్ అరే భీముడు పందెం నువ్వు వాడి కుడి చెయ్యి విరగదీయలేవు అరే భీముడు వాడి లెఫ్ట్ లెగ్ విరగదీయటం కాదు ఒరే జపాల్ ఇక నీ లైఫ్ హడాల్ ఇప్పుడు ఏడతావరా పందెం ఇక నుంచి నీ జీవితంలో అడుక్కు తింటాం తప్ప ఇంకేవి చేయలేవని పందెం చేయబట్టో చెయ్యి పట్టో ఇదిగో పావరా నమస్కారం అండి నమస్కారం నమస్కారం బాబు దయచేయండి నమస్కారం అండి కూర్చోండి రండి కూర్చోండి కూర్చోండి పర్వాలేదు నువ్వు కూడా కూర్చో బాబు మా అమ్మాయి సరోజ మీకు తెలుసు కదా నాకెందుకు తెలియదండి చాలా చురుకైన అమ్మాయి అన్నగా కూడా ఉంటుంది ఇప్పుడు అది ఒక మొండి పట్టు పట్టు కూర్చుందమ్మా ఒక్కటే కూతురై ఉంటుంది ఆరాభంగా పెంచుంటారు ఏ కొండ మీద కోతినో కోరి ఉంటుంది ఆ కోతి ఎవరో కాదండి రవి తమ్ముడు రఘు అవును రవి నీ తమ్ముడు రఘుని నాలుండి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు మొదటి నుంచే ఉంది నీతో విజయమా నీ అంతస్తేమిటి ఇప్పుడు మా అంతస్తేమిటి ఇప్పటి నీ ఆర్థిక పరమైన అంతస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కానీ నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండే నీ మానసిక అంతస్తుల గురించి ఆలోచించాను ఆ అంతస్తు అందుకోవడానికి నా రెండు చేతులు చాలవేమో అదంతా మా మీద మీకున్న అభిమానం సార్ తమ్ముడు వచ్చిన తర్వాత అలాగే అవసరం లేదు వాళ్ళు చాలా అడ్వాన్స్లో ఉన్నారు అసలు మనం ఇప్పుడు అడ్వాన్స్గా చేయాల్సింది ముహూర్తాలు పెట్టుకోవటమే అలాగే మీ ఇష్టం సరే నేను బయలుదేరతాను ఉండండి బాబాయ్ గారు కాఫీ తీసుకొస్తాను వద్దు లక్ష్మి వద్దు గతికితే అతకదు అంటారు ఇప్పుడు కనుక అతకపోతే అక్కడ నా కూతురు ఒక మెత్తు కూడా అరగనివ్వదు హాయ్ శంకర్ హాయ్ హాయ్ మా బావ తరపున 5 లక్షలు నీ చేతిలో పెడుతున్నాను ఇక ఈ డబ్బు మీ బావది కాదు నాది ఈ రూపాయల్ని పాపాయిల్లా మార్చి పాపాయిల్ని రూపాయల్లా పెంచి పెద్ద చేసే బాధ్యత నాది ఏం చేసినా మీ ఇష్టం మా బుజ్జి ఇష్టం థ్యాంక్ యూ ఈ పోలీసు ఉద్యోగం ఉంది ఇది నేరాల బురదలో తామర పువ్వు లాంటిది మనం అంటి అంటనాడుకు తిరుగుతుండాలి ఎస్ సార్ ఇంకో విషయం మన ఊళ్ళో ఉన్న సిటీ క్లబ్ కి ఏదో ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ కి లింక్స్ ఉన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా ఎందుకైనా మంచిది దాని మీద ఒక కన్నెస్ ఉంచు బాబు ఏమిటి సుబ్బమ్మా చెల్ల ఎలా ఉంది ఏం చెప్పను బాబు ఆ తల్లి కట్టాలు చూడలేకుండా ఉన్నాను నిండు చూలాలు ఆ తల్లి ఆలనా పాలనా చూసేవాళ్ళు లేకపోగా ఆ మహాతల్లి కాంతమ్మ సీతమ్మను రాచి రంపాన పెడుతుంది బాబు మరి ఇదంతా చూసి రాజలా ఊరుకుంటున్నాడు ఆయన రోజు తప్పదాగి వస్తాడు ఆ కాంతమ్మ చెప్పిందల్లా నమ్మి సీతమ్మను గొడ్డును బాదినట్టు బోతున్నాడు పగలు రాత్రి ఆ సిటీ క్లబ్ లోనే తప్పదాగి పడుంటున్నారు బాబు Thank you.
రుచి చూసి తాగుబోతు మాత్రమే అయ్యావనుకున్నాను. రక్త రుచి చూసి హంతకుడిగా కూడా మారావన్నమాట. లేదు లేదు, ముందు నేను కొంచెం వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటాను, ముందు నేను కొంచెం వెళ్ళు. అరెస్ట్ హిమ్. ఎన్ని కూనీలు చేసి మిమ్మల్ని పెంచాడు, చదివించాడు, ఎందుకు ఆయన అరెస్ట్ చేశావు? అన్నాని లెక్క పెట్టకుండా ఆయన జైలు పెట్టినందుకు అందరు గొప్పగా చెప్పుకుంటారనా? పై అధికారులు వచ్చి నీకు ప్రమోషన్ ఇస్తారనా? ఇంత విశ్వాసఘాతకం చేసిన తర్వాత నీకు ఇట్లు స్థానం లేదు, వెళ్ళిపో. ఆనాడు సీతమ్మ వారు కూడా లక్ష్మణ స్వామిని ఇలాగే నిందించి పంపింది. అప్పుడు మాయలేడి కారణమైతే
ఇప్పుడు మాయోపాయల ముఠా కారణమైంది అంటే ఆయన నిర్దోషిని తెలిసి ఈ పని చేశామన్నమాట పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను తమ్ముడిగా అన్నయ్య నిర్దోషిత్వాన్ని నిరూపించే బాధ్యత నా మీద ఉంది అన్నయ్యా ఏమిటన్నయ్యా ఇది ఈ పోలీసు వాళ్ళకి ఏమైనా పిచ్చా నిన్ను జైల్లో పెట్టడం ఏమిటి జైల్లో కాకపోతే హంతకుని మరి ఇంకెక్కడ పెడతారమ్మా ఇంపాసిబుల్ నువ్వు హత్య చేసావంటే నేను నమ్మను ఏమ్మా నేను మనిషిని కాదా నాకు మాత్రం కోపతాపాలు ఉండవా ఏదో దుష్టగడియా తెలియని ఆవేశంలో హత్య చేశాను ఎంత ఆవేశం వచ్చినా నువ్వు హత్య ఎందుకు చేస్తావు డబ్బు కోసమా డబ్బు నీకు గట్టి పరకతో సమానం పగతోనా ప్రేమించడమే గాని ద్వేషించడం ఎరగని వాడివి కారణం లేకుండా ఒక మనిషి నిండు ప్రాణాలు తీసావంటే నమ్మమంటావా అన్నయ్య కారణం నువ్వేనమ్మా వాళ్ళు నీ భర్తను చెడగొట్టిన దుర్మార్గులు అతన్ని తాగుబోతం చేసి నీ కాపురంలో నిప్పులు పోసిన వాళ్ళని బ్రతకనిస్తానా దొరకలేదు గాని దొరికితే ముఠా మొత్తాన్ని నరికేసేవాణ్ణి నువ్వేదో మభ్య పెడుతున్నావన్నయ్య నాకు తెలుసు నీ చేతులకి పెంచడమే గాని ప్రాణాలు తీయడం చేత కదని నీ అన్న మీద నీకున్న మమకారం అలా అనిపిస్తుందమ్మా హత్య చేసిన చోట ప్రత్యక్షంగా పోలీసులకు దొరికిపోయాను ఇది నిజం నిజమా అయితే నా తల మీద చేయి పెట్టి ఓటేసి చెప్పు అంటే ఇప్పుడు నీ దృష్టిలో అబద్ధాలు ఆడేవాణ్ణేనా నిజాన్ని దాచేవాణ్ణే మాటలతో మభ్య పెట్టేవాణ్ణే హత్య చేసిన ఈ పాపపు చేతులతో నీ తల మీద ఒట్టేసి ఎలా చెప్పమంటావ్ జీవితంలో నా పోరాటానికి ఇలాంటి ముగింపు వస్తుంది అనుకోలేదమ్మా నా కోసం బాధపడుతూ నీ కాపురాన్ని పాడు చేసుకోవద్దు నువ్వు నీ భర్త సుఖంగా ఉండండి అలా పీక్కుంటున్నారేమిటండి జుట్టు పీక్కోక ఏం చేయమంటావు చిక్కుముడి పడిందే చిక్కుముడా ముడి అక్కడ కాదే మరెక్కడో చెప్పండి విప్పు తీస్తాను ఏంటి విప్పేది పెద్ద పెద్ద చిక్కుముళ్ళు విప్పు తీసి నాకే అంత పట్టడం లేదు నువ్వు ఇంటికి ఏమిటండి ఆ చిక్కు అదేనే ఎర్రిమోహవ ఆ రాజుగాడు జైల్లో పడతాడు ఆ లేనప్పుడు వ్యాపారం నడిపే నెపంతో ఆ పవర్ ఆఫ్ అటార్నీ మన పేరు రాయించుకోవచ్చు అప్పుడు మన చేతిలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనుకున్నాను మా అన్నయ్య జైలు ఎందుకు పడతాడు ఆ క్లబ్ లో బషీర్ ఖాన్ కంటే హత్య చేశాడు కదా ఊరుకోండి మా అన్నయ్యని అంటారేమిటి ఆ హత్య చేసింది రవిబాబు అయితే రవిబాబు చేయలేదు మీ అన్నయ్య చేసి ఉండొచ్చు చెల్లెల మీద ప్రేమతో తన బామ్మద్దిని కాపాడడం కోసం ఆ నేరం రవిబాబు తన మీద వేసుకున్నాడు అంతే ఏమిటి లక్ష్మి ఏమిటి నువ్వు అనేది ఏమిటా మీరు చేసిన మోసం మోసం చేయని హత్య చేశారని చెప్పడం మోసం కాదా అబద్ధం చెప్పి పోలీసుని నమ్మించారు మీ చెల్లెని నమ్మించారు ఊరందరినీ నమ్మించారు మీలో సగం నాకు కూడా అబద్ధం చెప్తారా అసలు నేను హత్య చేయలేదని నీకెవరు చెప్పారు ఎవరు చెప్తే ఎలా తెలిస్తే మీ బావమరిది చేసిన హత్య మీ నెత్తిన వేసుకున్నారన్నది నిజం ఒకవేళ అదే నిజమైనా నేను చేసింది తప్పు కాదు గా లక్ష్మి నేను బ్రతుకుతున్నదే నా చెల్లెలి సౌభాగ్యం కోసం దాని పసుపు కుంకుమ కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు నీ చెల్లెల పసుపు కుంకుమ సంగతే గాని నా పసుపు కుంకుమ సంగతి మీకు గుర్తులేదు మీ చెల్లెల కాపురం కోసం ఆస్తి ఇచ్చారు నేను కాదనలేదు ఇల్లు కూడా ఇచ్చారు దాన్ని కాదనలేదు ఇప్పుడు నీ ప్రాణం కూడా ఇస్తానంటే నన్ను ఎలా ఊరుకమంటారు ఈ ప్రాణం నాది కాదు లక్ష్మి నా చెల్లెలి ఆరో ప్రాణం దాని పంచ ప్రాణాలు నిలవాలంటే ఈ ప్రాణం అర్పించాల్సింది మీ ప్రాణం మీది కాదు మీ చెల్లెలది కాదు నాది మీరు నా మెడలో తాళి కట్టిన మరుక్షణం నుంచి మీ ప్రాణం నాకు తాకట్టు నిజమే నా ప్రాణం మీద నీకు అధికారం ఉంది కానీ నేనేం చేయగలను చిన్నప్పటి నుంచి చెల్లెలి అనుబంధం అనే ప్రవాహంలో ఈదులాడాను ఇప్పుడు ఆ ప్రవాహం వరదైంది ఆ వరదలో కొట్టుకుపోతున్నాను లక్ష్మి నేను
నీ కోసం నా ప్రాణాన్ని రక్షించుకోగల స్థితిలో నేను లేను. ఏంటి గురు ఆలోచిస్తారా? ఎంత కష్టపడి స్టార్ట్ చేసిన దొంగ నోట్ల ప్రెస్ సగంలో ఆగిపోయింది కదా, దానికి పెట్టుబడి ఎలాగా అని ఆలోచిస్తున్నా. నిజమే, మన ప్లాన్ చివరిలో ఫెయిల్ కాకుండా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుంటే ఈ పాటిగా రాజుగారి చేత పవర్ ఆఫ్ అటాన్ని రాయించుండే వాళ్ళం, డబ్బు అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయిండేవి. ఏం చేస్తాం, డబ్బు కొట్టడానికి కానుగాడిని హత్య చేసి ఆ నేరం రాజుగారి నెత్తిన వేద్దాం అనుకున్నాం. ఆఖరి క్షణంలో ఆ రవి వచ్చి ఆ నేరాన్ని తన్నెత్తి మీద వేసుకుంటాడని మనం ఊహించామా? ఇంత ద్రోహం చేస్తారా, మీ అంతు తేలుస్తాను. ఇప్పుడే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ పట్టిస్తాను. పోలీసులు దాకా ఎందుకురా, నువ్వు అసలు ఫోన్ దాకా వెళ్ళలేవు. కంగారు పడకు, నీ భార్య సీతాదేవి కూడా మా బందీగా నీ దగ్గరకే వస్తుంది. రవి జైలు నుంచి పారిపోయాడా? Send the police force. Hey, నీ పేపర్స్ మీద సంతకాలు పెట్టు. ఏమిటా కాగితాలు? నీ ఆస్తి మొత్తం నీ బావమతి పేరు మీద రాసిన దస్తావేజులరా? ఈ నీచుడికి ఆస్తి రాసివ్వడమా? తప్పే ఉంది బావా, నీ బావ నీ పేరు మీద రాశాడు, నువ్వు నా బావే, నా పేరు మీద రాయి అంతే. నా బావ అర్హత లేని నా పేరు ఆస్తి రాయబట్టి నన్నర్థాలు వచ్చాయి. అవకాశం వస్తే నా బావ కాళ్ళు పట్టుకుని అయినా ఆస్తి రాయిస్తాను, కానీ నీలాంటి కుటుంబ ద్రోహికి మాత్రం ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వను. చచ్చినా కూడా సంతకం పెట్టను. చచ్చిన తర్వాత నువ్వేం పెడతావు బావా? అసలు ఈ ఆస్తికి మొదటి అధికారి నీ భార్య, ఆమెతోటే పెట్టిస్తాను. అమ్మా సీతమ్మ తల్లి, లేడీస్ ఫస్ట్ అన్నారు, ముందు నువ్వు సంతకం పెట్టమ్మా. నేను సంతకం పెట్టను. పెట్టకపోతే నీ మొగుడిని నీ ఎదుటే చంపేస్తా, వెంటనే గుండెలు పగిలి నువ్వు చస్తావు, నీతో పాటు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా చస్తుంది. భ్రూణ హత్య మహాపాపం అన్నారు, ఆ పాపం మాకెందుకు అంట కడతావు? కానీ సీతమ్మ తల్లే, సంతకం పెట్టమ్మా. నా కడుపులో ఉన్న బిడ్డ మా అన్నయ్య మేనలుడు, ఆయన ఎక్కడున్నా ఈ చెల్లెల కష్టం తెలుస్తుంది, తప్పకుండా వస్తాడు. మొగుడు చస్తే పెళ్ళాం ఏమవుతుందిరా? విధవవుతుంది. అలా అవ్వాలంటే ఏం చేయాలి? పువ్వులు లాగేయాలి, గాజులు పగలగొట్టాలి, బొట్టు చెరిపేయాలి, తాళి తెంచేయాలి. ఈ రోజు నీ కళ్ళెదుట ఇదంతా జరిపిస్తాం. నువ్వు చాలా లక్కీరా బచ్చా, ప్రతిగుండగానే పెళ్ళాం విధవుతానని చూస్తున్నావు. నీ భాగ్యం ఎవరికి దక్కుతుంది? రే కానివ్వండి. రాజులు
అన్నయ్య నేను నిన్ను కాల్చే పరిస్థితికి తీసుకురావద్దు నువ్వు నన్ను కాల్చినా సరే చెల్లెల్ని రక్షించిన తర్వాత కానీ లొంగిపోను అది నేను చేస్తాను దోషుల్ని పట్టుకోవడమే కాదు నిర్దోషుల్ని కాపాడడం కూడా పోలీస్ డ్యూటీయే రఘు మీ అన్నయ్య హంతకుడు కాదు ఆ విషయం కోర్టులో తేలుతుంది మీ అన్నయ్య నేను హత్య చేశాను అనుకొని ఆ నేరం తన మీద వేసుకున్నాడు అసలు ఆ హత్య నేను చేయలేదు నీ దుర్మార్గులు చేశారు సీత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ ఓకే సీత Thank you.
ఇప్పుడు నువ్వు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు రకు మిస్టర్ రవి ఖాన్ హత్య చేసింది శంకరేనని మాకు ఆధారాలు దొరికాయి నువ్వు నిర్దోషివి అంతేకాదు మా డిపార్ట్మెంట్కి దొరకకుండా ఇన్నాళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న ఈ దొంగ నోట్ల ముఠా ఇప్పుడు దొరికింది చాలా సంతోషం అసలు దీనంతటికీ కారణం నేను బాబు ఆస్తి కోసం బుద్ధి గడ్డి తిని మీ అన్న చెల్లెల్ని నేను విడదీస్తే ఈ పాపిష్టోడు ప్రాణాలు తీసేదాకా వచ్చాడు నేను ఎవర్ని చంపలేదు చంపుతాను అంటే సరే అన్న అంటే చచ్చిరోడా వాళ్ళు చంపుతానంటే నువ్వు సరేనంటావట్రా బాబు గారు నాకే శిక్ష వేసినా పర్వాలేదు కానీ నా అల్లుడికి మాత్రం ఉలి శిక్ష వేయకండి నా కూతురు జీవితం నాశనం చేయకండి బాబు గారు మీరేం కంగారు పడకండి నేరం ఒప్పుకొని అప్రూవర్గా మారిన తర్వాత శిక్ష తక్కువ పడుతుంది చాలా సంతోషం నాయన రవి నేను చేసిన పాపానికి నన్ను క్షమించు ఇప్పుడంతా సుఖంగానే కదండి ముగిసింది క్షమాపణలు ఎందుకు నిజమే మేనల్లుడు పుట్టిన శుభ సమయంలో అందరూ ఆనందంగా కలిశాం ఈ శుభ సమయంలో నాది ఓ చిన్న కోరిక ముందు అనుకున్నట్టుగా రఘుబాబుకి సరోజకి పెళ్లి నా మునిమనుడు బారసాల ఒకే ముహూర్తంలో జరగాలి అంతేకాదు మా ఇద్దరు వదినల్లో ఎవరు పోటీపడి ముందు ఆడపిల్లని కట్టారో ఆ పిల్లని మా ఇంటి కోడలిని చేసుకుంటాం